அம்மா. డబ్బు తీసుకెళ్ళి మన ఇంట్లో పెట్టమ్మా. అమ్మా, ఈ డబ్బుతో గజాకో షర్టు కుట్టిస్తాను. ఇప్పుడు దానికి తొందరే ఉందమ్మా, ముందు నీ పెళ్లి బాధ్యత తీర్ని. ఊరుకోమ్మా నువ్వు. పాపం ఒంటి మీద షర్టు లేకుండా ఎలా ఉన్నాడో చూడు. ముందు వాడికి షర్టు, ఆ తర్వాత ఇంకేవేనా? విన్నారా మీ కూతురు మాటలు? ఇలా అయితే మనం దానికి పెళ్లి చేసినట్టే. పోన్లేవే, పాపం వాడు మాత్రం ఒంటి మీద చొక్కా లేకుండా ఎనాలుంటాడు. పోయి పోయి, మీకు చెప్పాను చూడండి, నాకు బుద్ధి లేదు. సరే సరే, భోంచేయండి. దీనికేమీ తక్కువ లేదు, ఆ అంటే ఆకాశం చూస్తారు. లక్ష్మి. ఏంటమ్మా? భోజనానికి రామ్మా. టైలర్ కొట్టు దగ్గరికి వెళ్ళిన గజా ఇంకా రాలేదేంటా అని చూస్తున్నానమ్మా. వాడు రాని, ఇద్దరం కలిసి తింటాం. తమ్ముడు ఒంటి మీద షర్టు చూసే వరకు నీకు నిద్ర కూడా పట్టదుగా. అక్కా, అక్కా, ఎందుకు ఇంత ఆలస్యమైంది? నేనెంత కంగారు పడ్డానో తెలుసా? అక్క, టైలర్ షాప్ లో చాలా మంది జనం ఉన్నారు, అందుకే లేట్ అయింది. తీసుకో. ఏంట్రా ఇది? షర్ట్ కుట్టిమ్మంటే జాకెట్ కుట్టించాడు. ఆ టైలర్కి ఏమైనా తల తిక్కుందా? వాడు కుట్టలేదక్క, నేనే చెప్పాను. ఏంటి, నువ్వా? అవునక్క. నా ఒంటి మీద బట్టలు లేకపోతే ఎవ్వరూ చూడరు, అదే నీ జాకెట్ చిరిగిపోతే అందరూ చూస్తారక్క. అందుకే బాధేసి షర్టుకు బదులు జాకెట్ కుట్టించాను. ఇవాళ నా జమీందారి భూమి విషయంలో కోర్టు తీర్పొస్తుంది, అందుకే దైవదర్శనం చేసుకుందామని వచ్చాను. చాలా సంతోషం. ఈ మండలానికే పెద్ద మనిషి అయిన మీకు ఈ దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడు, అంతా మంచే జరుగుతుంది. జయ 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 జయ
పూజారి గారు, ఆ అమ్మాయి ఎవరు? మన వేరే కూతురు, పేరు మహాలక్ష్మి. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం. ఎందుకో ఒకసారి వచ్చి కలవమన్నారట. పక్క ఊరు జమీందార్ సర్వారాయుడు గారు దేవాలయానికి వచ్చినప్పుడు మీ అమ్మాయిని చూశారు, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికి మీ అభిప్రాయం? వారంతస్తేమిటి, మా అంతస్తేమిటి? కొన్నేళ్లుగా వాయిదాల్లో ఉన్న జమీందారు భూమి కోర్టు తీర్పు వీరివైపే వచ్చింది. ఇదంతా జరగటం మీ అమ్మాయిని చూసినందువల్లేనని ఈ నిర్ణయానికి వచ్చారు. ఈ శుభవార్త చెప్పడానికే మిమ్మల్ని అమ్మా. అమ్మాయి వచ్చింది, మీరే ఒక మాట చెప్పండి. అమ్మా లక్ష్మి, నువ్వు నిజంగా మహాలక్ష్మివే. సర్వారాయుడు గారు నిన్ను పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడుతున్నారు. దీనికి నీ అభిప్రాయం? మౌనం అంగీకారానికి లక్షణం. ఇంకేమమ్మా, ఒప్పుకున్నట్లేగా? సావిత్రి, 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 టైమైంది, అమ్మాయిని పంపించాలి. ఏమిటిది? మన లక్ష్మికి ఇవ్వడానికి. ఏ, వాళ్లే గొప్ప శ్రీమంతులు, ఇవన్నీ తీసుకెళ్తారేమిటి? వాళ్ళు ఎంత శ్రీమంతులైనా మన అమ్మాయికి ఇవన్నీ ఇవ్వడం సాంప్రదాయం. పుట్టింటి నుంచి దాన్ని ఒట్టి చేతులతో పంపడానికి నాకు మనసు ఒప్పుకోవటం లేదండి. పోన్లే, మన అమ్మాయినే అడుగు, దానికేం కావాలో అన్నీ తెస్తా. లక్ష్మి అమ్మా, నేనేమిష్టపడ్డా ఇస్తావా? ఎందుకమ్మా అలా అడిగావో? నీకంటే మాకేమి ఎక్కువమ్మా? నువ్వు మెట్టినింటికి నవ్వుతూ వెళ్లాలన్నదే మా ఆశ. ఇక్కడి నుంచి బయలుదేరి ఆ తరువాత. ఒక్క నిమిషం. ఏంటి లక్ష్మి? మీరేమి తప్పుగా అనుకోనంటే ఓ మాట అడగనా? అడుగు. ఈ ఇంట్లో నాకు చాలా ఇష్టమైంది. నా ప్రాణం కంటే ఎక్కువైంది ఒకటి ఉంది, అది మనతో పాటు మన ఇంటికి తీసుకురావచ్చా? నీకిష్టమైంది ఏదైనా నాకు ఇష్టమే, తప్పకుండా తెచ్చుకో లక్ష్మి. వీటి గురించే నేను అడిగాను. మీరు ఒప్పుకుంటే వీణ్ణి నాతో పాటు తీసుకొస్తానండి. తెచ్చుకోమని చెప్పాను కదా గజా. ఇక నుంచి ఈయన నాకు మాత్రమే దేవుడు కాదు, నీకు దేవుడే. కాబట్టి ఆయన చెప్పినట్టల్లా నడుచుకోవాలి. ఓ, బావ చెప్తే సరే. Oh.
గజా గజా, అయ్యో ఎక్కడికెళ్ళాడు వీడు? ఎవరిని పిలుస్తున్నావు లక్ష్మి? ఇంకెవరిని? మీ ప్రియమైన భావమర్దిని. గజానా? ఎందుకు? అది కాదండి, మనం గుడికి బయలుదేరుతున్నావా? ఇప్పటిదాకా వాడు జాడేలేదు, కొంచెమైనా భయం భక్తి ఉందా వాడికి? ఏమీ అర్థం కాదు, ఎక్కడికి వెళ్తాడో ఏం చేస్తాడో. ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏదో పని మీద వెళ్ళుంటాడులే, వస్తాడులే, ఊరుకో. చాలే ఊరుకోండి, మీరిచ్చిన అలసు వల్లే వాడు ఇలా తయారయ్యాడు. రే 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 రే, ఏంట్రా ఇదంతా? బావా, మీకోసం, అక్క కోసం ఈ బండి. భీమా, అక్క బావులకి నమస్కారం చెయ్యి. ఏమండి, ఈ సమయంలో గీత కూడా మనతో ఉంటే ఎంత బాగుండేది కదండి. పరీక్షలు అయిపోయాయిగా, ఇంకొస్తుందిలే. ఏం గజా, బావా చెప్తే సరే, నువ్వు పదక్క పద. తప్పండి తప్పండి. నమస్కారం. నమస్కారం. నమస్కారం అయ్యా. నమస్కారం. బాగున్నారా? నమస్తే. నమస్కారం బాబు. ఎలా ఉన్నారు? బాగున్నానండి. నమస్కారం అండి. బావా బావా బావా, ఏమైనా వచ్చింది? గీత వస్తుందంట. ఎప్పుడు? ఈ రోజే. ఈ రోజు? దానికి అయ్యో, ఇదేంటి బావా, అసలు ఇంతకంటే గట్టిగా అరవాలి. సరే సరే, పద తొందరగా తొందరగా వెళ్ళు. అలాగే. లక్ష్మి లక్ష్మి, ఏ మన అమ్మాయి వస్తుంది. అందుకు మీరెందుకు ఇలా అరుస్తున్నారు? అయ్యో, కాళ్ళు చేతులు ఆడటం లేదు. రే రే, సుబ్బమ్మా, నీలమ్మ, రంగమ్మ, రాజయ్య, గీత వచ్చేస్తోందిట. అల్లోర్ అల్లోర్, రండి, దిగండి. వేగి దిగండి. గీత తొందరగా దిగవయ్యా. దిగో గీత. దిగవయ్యా, వేగి దిగో. దిగండి దిగండి. ఎవరు కావాలయ్య నీకు? ఇదిగో మా అక్క కూతురు గీత రాలేదా? యో, ఎవరయ్యా నీ అక్క కూతురు? మా అక్క కూతురు గీత ఎవరో తెలీదా? ఎవరయ్యా నీకు కండక్టర్ ఉద్యోగం ఇచ్చింది? యో, నీ అక్క కూతురు మాధురికి ఇచ్చిందా లేక శ్రీదేవి? దేశం అంతటికి తెలియటానికి. వాళ్ళకంటే కూడా ఎక్కువే. అయ్యో, ఏంటి గీత ఇది? అది కాదు, నువ్వు రాయుడ్ గారి కూతురువి, ఇలా సగం బట్టలతో తిరిగేది. లక్షణంగా లంగవని కట్టుకుని రావచ్చుగా. ఏం లేటెస్ట్ ఫ్యాషన్ ఏంటో? ఇంకోసారి ఇలాంటి బట్టలు చూశానంటే ఓ కుద్దు కుద్దుతాను. సరే సరే, పద ఇంటికి. భీమా, ఏం మామయ్యా, దానికి మాటలు కూడా నేర్పించావా? నన్నేమనుకుంటున్నావు మరి? పద పద. ఏంటి ఒక్కటిచ్చానటనా? నువ్వేకి కూర్చో, బండెక్కించాను బండెక్కించాను. అమ్మా, నాన్నా, అమ్మా, బాగున్నారా? మేం బాగున్నాం, నువ్వే బాగున్నాను. పరీక్షలు బాగా రాశావా? ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాను. అలా అడుగుతారేంటి? మా బావ కూతురు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతే ఇంకెవరు పాస్ అవుతారు? హార్తి హార్తి. సరిగ్గా నుంచో. ఆ,
ఇరుగుదిష్టి పొరుగుదిష్టి గాయద కళ్ళు పందుల కళ్ళు కుక్కల కళ్ళు అంతెందుకు ఈ ఊళ్ళో ఎవరి కళ్ళు నీ మీద పడకూడదు గీత మూడు సార్లు ఇక వెనక్కి దిగి చూడకుండా తిన్నగా ఇంట్లోకి వెళ్ళు. ఏంట్రా ఇదంతా బావా? ఇవన్నీ మీకు తెలీదు? ఊళ్ళో జనం కళ్ళు మన గీత మీదనే పడ్డాయి. దిష్టి పోవటానికే ఇదంతా. అక్క నువ్వు లోపలికి తీసుకెళ్ళు. మీరు కష్టపడి పోయించిన సారా బట్టిని మళ్ళీ తెరిచారయ్యా. ఆ కోట జైల్లోంచి వచ్చి మా మగాళ్ళందరినీ లాక్కెళ్ళాడు. మన ఊరి ఇన్స్పెక్టరే సహాయం చేస్తున్నాడు. అందరికి ఎలాగైనా ఓ దారి చూపించాలయ్యా. గజా ఇక్కడే ఉండు. అయ్యగారు అయ్యగారు, నేను నీచమైన పనిని ఇష్టపడి చేయట్లేదయ్యా. ఆ ఇన్స్పెక్టర్ అంటే భయం వల్లే నేను పని చేస్తున్నాను. లేకపోతే స్టేషన్ తీసుకెళ్ళి ఏవేవో కేసులు నా మీద పెట్టి జైలు శిక్ష వేయిస్తానని బెదిరిస్తున్నాడు బాబు. నా భార్య బిడ్డలు వీధి పాలు కాకూడదనే నేను పని చేస్తున్నానయ్యా. ఏంట్రా, పని చేయకుండానే మీరంతా హరికథలు వింటున్నారు? ఎవరి పని వాళ్ళు చూసుకోండి, వెళ్ళండి. ఇన్స్పెక్టర్, చట్టాన్ని కాపాడాల్సిన మీరే. చట్టవిరుద్ధమైన పనులు చేయకూడదు. ఇదిగో నీ పురాణాలన్నీ ఇక్కడ వద్దు, విషయానికి రా. చూడండి, మీరు చేస్తుంది తప్పు. దానివల్ల వాళ్ళ భార్యా బిడ్డలు బాధపడుతున్నారు. వాళ్ళ పిల్లం బిడ్డలే కదా, నీ పిల్లం బిడ్డలు కాదు కదా. ఇన్స్పెక్టర్, ఏంటి ఎందుకయ్యా ఊరికే గొంతు చించుకుంటున్నావు? కావాలంటే ఓ బాటిల్ ఇస్తాను, మీ ఇంటికి తీసుకెళ్లి తాగి పడుకో. నేను దేశాన్ని ఉద్ధరించేవాడినయ్యా. ఎల్లవయ్యా, you
మీద చెయ్యి వేస్తావట్రా గజ. నన్ను ఆపకు బావా, వీడి చెయ్యి నరికేస్తాను. వద్దు గజ, వాడిని వదిలే. ఓయ్, ఇక నుంచైనా మంచిగా బతకడం నేర్చుకో. ఇవాళ నీ అదృష్టం బాగుందిరా, మా బావ చెప్పాడని వదిలేస్తున్నాను. ప్రేక్షక మహాశయులకు నాట్యరాణి చింతామణి గారి అమోఘ నృత్య ప్రదర్శన తిలకించడానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. శివరాత్రి ఆశనీ సై.
ఏ ఇన్స్పెక్టర్, నువ్వంటే ముందు నేను నమ్మలేదయ్యా. అరే, ఇక్కడ జనం ఎంత సొలుగళ్ళ. ఇది కేవలం స్టార్టింగే రుద్ర. ఈ ఊళ్ళో నువ్వు లక్షలు సంపాదించవచ్చు, అందుకే నిన్ను నీ చెల్లెల్ని ఇక్కడికి రప్పించాను. సరే, ఈ ఊళ్ళో మనకెవరు అడ్డురారుగా? నువ్వు ఒకడివి అన్ని అనుమానాలే. ఈ ఊళ్ళో నాకు మించిన వాడెవడు లేడు. ఈ ఊరికి నేనే రాజుని, నేనే మంత్రిని. అది చాలయ్యా. చింతమణి, నేనెవరో తెలుసా? ఒళ్ళు ఎలా ఉంది? బానే ఉంది. నా గురించి తెలుసా? ఎవరా? సూరాపురం జమీందార్ దొరస్వామిని. ఒక్కడిచ్చానంటే దిమ్మ తిరిగిపోద్ది. నేనెవరో తెలుసా? వీరాపురం సేట్ చెలువురాయన్ని. ఆ పిల్ల మోకాలని తీర్చలేవు నువ్వు. నీకది కావాల్సి వచ్చిందా? ఎవరు? నేను సూరాపురం జమీందారిని దొరస్వామిని. నేను వీరాపురం చెలువురాయన్ని. అది పోతురాయుడు. నేను వేసిన దండ మీ మెళ్ళలే పడింది కదూ. అది అది ఎక్కడ పడిందంటే? బయటికెళ్ళే. నన్నే పిలిచింది మణి. ఎంత మణి? నన్ను వీరాపురం చెలువరాయుడు అంటారు. అందరు ముద్దుగా చెలువా అంటారు. ఆహాహా, చెలువరాయుడంట, పోతురాయుడులాగా. నా డాన్స్ పూర్తిగా చూసారా? చూసాను చూసాను చూసాను. మరి ఇప్పుడేందుకు వచ్చా పెట్టడానికి? అదే ఈ ఉంగరం నీ వేలికి పెట్టడానికి. కాళీ లేదుగా. కాలు ఉంది కదా. సారీ పోదు కదా. ఒకసారి పెట్టి చూస్తాను. ఏమైంది? నొప్పిగా ఉంది. సరిపోద్ది సరిపోద్ది, సరిపోయింది. నీలాంటి అప్సరస్కి ఈ ఉంగరం ఏమీ సరిపోలేదు. నువ్వు అన్నావంటే నా ఇల్లు వాకిలి ఆస్తి పాస్తి అంతెందుకు? నన్నీ క్రాస్ ఇచ్చేస్తాను. అయిపోయావరా నా కొడక. కానీ చింతమని, నువ్వు మాత్రం ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళకూడదు. ఇక్కడే ఉంటే మనిద్దరం కలిసి జంజలక్క జంజలక్కద్దా, ఓ చింజినక్క చింజినక్కద్దా అని పాట. అపురూపమైన వస్తువు పోయి పోయి కోతి చేతికి దొరికింది. మావయ్యా, మావయ్యా. గీతా, ఇక్కడే ఉన్నానరా. ఏంటి, ఎక్కడికి బయలుదేరావు? మావయ్య, నేను తాతి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, పద వెళ్దాం. ఇప్పుడా? నాకు తీరికలేదు. మావయ్యా. గీతా, నువ్వెంత బతిమాలినా ఇవాళ నాకు అస్సలు కుదరదు. నాకు బోల్డ్ అంత పనుంది, రేపో ఎల్లుండో వెళ్ళొచ్చులే. గజా. బాబా. నువ్వు ఆ పనాపేసి గీతను వాళ్ళ తాతగారింటికి తీసుకెళ్ళు.
సరే బావా. గీతా గీతా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నాగా, పద వెళ్దాం. అయ్యో వద్దులే మావయ్య, నీకు చాలా పనులున్నాయిగా, ఇంకోసారి వెళ్దాం. పనులు రోజు ఉంటాయిలే, నువ్వు వెళ్ళాలని ఆశపడ్డావుగా, పద వెళ్దాం. ఉండరా భీమా, నువ్వు వద్దు గాని. ఏంటి బండొద్దు మావయ్య, ఒళ్ళంతా హూనమైపోద్ది. మరి ఎలా వెళ్దాం? అన్నీ రెడీ చేస్తూనే వచ్చావా, పద వెళ్దాం. గజా ఎక్కడికి వెళ్తున్నారు? అదే బావా, మీరు అదే నాన్న, మావయ్య తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం అన్నాడు, అందుకే బయలుదేరాం. నేనన్నా బావా, మీరు ఇప్పుడే వస్తున్నారా? చూడండి బావా, గీతని మీలా మాట్లాడి నేను బయలుదేరేలా చేసింది. నాకు అవతల చాలా పనులున్నాయి, వినకుండా ప్లీజ్ నాన్న, తాతయ్య వాళ్ళని చూసొస్తాను, తీసుకెళ్ళమని చెప్పు నాన్న. సర్లేరా, తీసుకెళ్ళు పాపం. సరే బావా. గీత, అమ్మమ్మ తాతయ్యని ఇప్పుడే చూడాలా, తర్వాత చూడొచ్చుగా? అది కాదు మావయ్య, సిటీ నుంచి అమ్మమ్మకి తాతయ్యకి బట్టలు తెచ్చాను, అవి ఇవ్వాలి. అదా సంగతి, అమ్మమ్మ తాతయ్యలకైతే బట్టలు తెచ్చావు, నాకైతే ఏమీ తేలేదు. నీకు షర్టు ప్యాంట్ తెచ్చాను మావయ్య. షర్టు ప్యాంటా? ఇక నుంచి నువ్వు అవే వేసుకోవాలి, ఈ పంచి కట్టుకో. ఏమైంది మావయ్య? ఏం లేదు. ఎందుకు మావి ఆపేసా? అది నువ్వు వెనక్కి కూర్చుంటే లాభం లేదు, నువ్వు ముందుకు రా. ఏమీ లేదు. ఏవైనా మాట్లాడు మావయ్య. నువ్వు మాట్లాడుతున్నావుగా. అబ్బ గీత, ఊరుకోమంటుంటే నిన్నే. అయ్యో ముందు సైకిల్ దిగు. ఎందుకు? దిగు చెప్తాను. ఊరు వచ్చేసింది, నడుచుకుంటూ వెళ్దాం పద. మావయ్య ఏంటి నడవలేను మావయ్య, కాళ్ళు నొప్పిడతాయి, ప్లీజ్ సైకిల్ లో తీసుకెళ్ళవా? ఒక్కటిచ్చానంటేనా, నీకు అల్లరి ఎక్కువైపోయింది. సైకిల్ మీద సైకిల్ మీద నడు. ఏంటి ఏంటది? కూల్ డ్రింక్, ఆరంజ్ నీళ్ళ, అవి తాగితే కడుపు పాడైపోతుంది. ఊరికే నచ్చపెట్టక నడు. మావయ్య నువ్వు ఒట్టి పెట్టాడు మావయ్య, ఒక్క 10 రూపాయలు ఖర్చు పెడితే నీ తాత సమయాన్ని కరిగిపోతాయి. ఎవరి తాత సొమ్ము కరిగిపోదు, నేను ఇట్లా నోరు కట్టుకుని పైసా పైసా కూడబెడుతోంది ఎవరికోసం? నా కోసమా? నీ కోసమే. ఎందుకంటే నిన్ను చేసుకోబోయే ఆ మహానుభావుడు, అదే మీ ఆయన, నిన్ను 3 పూటల మేపాలి కదా, అందుకు. నన్ను చేసుకోబోయేవాడు నన్ను 3 పూట్ల మేపాలా? ఉండు, గీత నువ్వు లోపలికెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. తాతయ్య. అమ్మమ్మ. ఎవరు? బావున్నావమ్మా, ఎప్పుడొచ్చావు? 2 రోజులైందమ్మమ్మా. 2 రోజులైందా? మావిని తీసుకెళ్ళి గొడవ చేస్తే ఇవాళ తీసుకొచ్చాడు. వాడెప్పుడు అంతే. సర్లే, తీసుకొచ్చాడు కదా. ఎలాగో అలా తీసుకొచ్చాడు కదా. తాతయ్య బాగున్నావా? బాగున్నానమ్మా, కూర్చో. తాతయ్య ఇది నీకు. అవునా? అమ్మమ్మా ఇది నీకు. బాగున్నాయా? బాగున్నాయమ్మా, చాలా బాగున్నా. మమ్మల్ని అందరినీ గుర్తు పెట్టుకుని ఇవన్నీ తెచ్చావు కదూ, నా తల్లి. ఒట్టి ముద్దేనా, తినడానికి ఏం లేదా? ఏ, నీకు ఇష్టమైన లడ్డూలు ఉన్నాయమ్మా. ఏంటి అలా చూస్తున్నారు, వెళ్ళి తీసుకురండి. ఎక్కడున్నాయి? ఆ గోడ మీదండి. అవునా, నాకు తెలియనే తెలియదే. గీత, ఇంట్లో అమ్మ నాన్న బాగున్నారా? చాలా బాగున్నారు. మా బంగారు తల్లి. తల్లి నిన్న మొన్న ఎత్తుకుని తిప్పిన పిల్ల ఎంత పెద్దదైపోయిందో చూడు. అంతే కదా తాతయ్య, నాకు పెళ్ళిడి కూడా వచ్చింది. మా అమ్మ నాన్నకి చెప్పి నాకు పెళ్లి చేయమని చెప్పొచ్చుగా? దాందే ఉందమ్మా, మీ అమ్మ నాన్న తలుచుకుంటే మహారాజునే తీసుకొచ్చి నీకిచ్చి ఘనంగా పెళ్లి చేస్తారు. నాకు మహారాజు ఏం వద్దు, మావి చాలు. ఏంటి మావి లాంటి గీత? అమ్మ బావునావా, నాన్న బావునారా? గీత పద వెళ్దాం. ఎందుకు రా అంత తొందర, నువ్వెటూ రావు, వచ్చినా ఉండవు, దాన్నైనా కాసేపు ఉండని.
ఇంతసేపు ఉంది చాలదమ్మా. గీత నువ్వు నాడు. గజా ఎన్నాళ్ళకో వచ్చావు, భోంచేశాలరా. లేదమ్మా, అక్కడ అక్క బావ మాకోసం ఎదురు చూస్తుంటారు, మేము వెళ్ళాలి. చూడు కన్న తల్లిని చెప్తున్నాను, ఒక్క ముద్ద తినేళ్ళు. సరేనమ్మా. నాన్న ఓ లడ్డి వండి. అందుకే నేను ఇక్కడికి అసలు రాను. ఏయ్ ఇది నీళ్ళరా? అవును కదూ, మర్చిపోయాను. నాన్న అది ఇవ్వండి. అయిందా? టిఫిన్ ఇవ్వండి నాన్న. మరి ఇదో మీరు తినండి. తినండి గజా, అది అక్కకి ఇస్తావా? నా బంగారు తండ్రి. గీత రా వెళ్దాం. పాపం అమ్మాయి కాసేపు ఉండుండేది, హడావుడు చేసి లాక్కెళ్తున్నాడు. ఇల్లు వాకిలి మనవాళ్ళు అనే బుద్ధి వీడికి ఎప్పుడొస్తుందో ఏమిటో. అంతా ఈశ్వరేచ్ఛ. మామయ్య నువ్వు ఒట్టి పెసరాడు. మామయ్య ఒక్క 10 రూపాయలు ఖర్చు పెడితే నీ తాత సమయాన్ని కరిగిపోతా? ఎవరి తాత సొమ్ము కరిగిపోదు. నేను ఇట్లా నోరు కట్టుకుని పైసా పైసా కూడబెడుతోంది ఎవరికోసం? నా కోసమా? నీకోసం. నా కోసం? ఎందుకు? ఎందుకంటే నిన్ను చేసుకోబోయే ఆ మహానుభావుడు, అదే మీ ఆయన, నిన్ను 3 పూటల మేపాలి కదా, అందుకు. గీత నువ్వా? ఏమైంది గీత, ఏంటి ఈ వేళ అప్పుడు వచ్చావు? మామయ్య అది నీకు విషయం చెప్తాను, నీ మనసుని గట్టి చేసుకో. ఏంటది గీత? మామయ్య ఈ మధ్య నాకు రాత్రులు కళ్ళు కనిపించట్లేదు మామయ్య. రాత్రిపూట? అయ్యో ముందు విషయం అక్క బావతో చెప్పాలి. వద్దు, అమ్మ నాన్నకి చెప్పొద్దు, బాధపడతారు. నువ్వన్నది నిజమే. నువ్వేం దిగులు పడ గీత, సిటీలో పెద్ద డాక్టర్ కి చూపించి నీ కళ్ళు బాగయ్యేలా చేస్తాను. అవ్వదు మామయ్య, నేను ఎంతో మంది డాక్టర్స్ ని కలిశాను, ఎవరు వీలు కాదని చెప్పారు. అయ్యో దేవుడా, ఇప్పుడు నేనేం చేయాలి? మామయ్య నాకు కళ్ళు కనపట్లేదని తెలిస్తే నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎందుకు చేసుకోరు? నువ్వు ఊ అను, నువ్వు చాలని వరకు కుర్రాళ్ళందరినీ క్యూలో నిలబెడతాను. వాళ్ళు వద్దులే మామయ్య, నువ్వే నన్ను పెళ్లి చేసుకో. నేనా? అయ్యో గీత, నువ్వేమో బాగా చదువుకున్నదానివి, నేనేమో మట్టి విచ్చుకునేవాడిని, మనకు జోడి ఎలా కుదురుతుంది? నాకు తెలుసు మావయ్య, నువ్వు నన్ను ఎందుకు వద్దన్నావు, నా కళ్ళు కనిపించు గుడ్డిదన్ననేగా. అది కాదు, నేను నిన్ను అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా? అయ్యో నిన్ను ఎవరు చేసుకోనంటే అప్పుడు చేసుకుంటాను. ఎవరు చేసుకోకపోతే అప్పుడు చేసుకుంటావా? ఏ మావయ్య, ఏ గీత వద్దు, గీత సరే నేను చేసుకుంటాను. చేసుకుంటావా? ముద్దులు పెట్టించాలు, వెళ్ళి పడుకో. వద్దు మావయ్య, నేను ఇక్కడ పడుకుంటాను. అయ్యో నువ్వు ఇక్కడే పడుకుంటే సంసారం జరిగిపోతుంది. లేదు మావయ్య, నేను ఇక్కడ పడుకుంటాను. గీత లే, మావయ్య ప్లీజ్. నీకు గుడ్డిదాని కదూ, కళ్ళు కనపడవుగా పద నడు. అయ్యో సరిగ్గా నడు. తెల్లారి తీతారు, వచ్చేస్తారు ఊరకొక్కలాగా. వచ్చేవన్న మాన మర్యాద లేని బండేది వాళ్ళు. పాలోడా రారా ఇటు అన్నా. ఎవర్రా వీళ్ళంతా? ఇది కాపలాకి వచ్చిన గజ్జి కుక్కలు. రే కంత్రిగా, దినకంత్రిగా, రేపు నువ్వు నా చేతికి చిక్కాలా అప్పుడు చెబుతా. ఆడిట్టు పాడిట్టు పని చేస్తుంటే అలుపు సలుపు ఉండదే. ఆడిట్టు పాడిట్టు పని చేస్తుంటే అలుపు సలుపు ఉండదే. ఏ కోటర్ బాటిల్ ఇక్కడ వీరాపురం తెలుగురాయుడు గారిని ఒక ఆయన ఉంటారే, ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఆయన ఫారెన్ వెళ్ళిపోయారుగా. ఈ సౌండ్ ఎక్కడ విన్నట్టుగా ఉంది. ఏడు అమ్మయ్యా తప్పించుకున్నాగా. ఎక్కడ దాక్కున్నావా? ఎలా తెలుసుకున్నావు? ఈ ఎలుగుబండి మా అని చూస్తే ఎవరైనా కొనుక్కుంటారా రే?
మాటి మాటికి నేను వీరాపురం జమీందారిని వీరాపురం జమీందారిని తెంచుకుంటుండేవాడివే ఇప్పుడు. అన్నా, నా దగ్గర ఉన్న 4 ఎకరాల వరి పొలము, తోట, చింతామణి ఉంటుంది కదా ఇల్లు, అవన్నీ ఆమెకే రాసిచ్చేసి ఇప్పుడు ఈ స్థితికి వచ్చేసావా? దొంగ నా కొడక. అందుకే మనిషి అన్నవాడికి ఇక్కడ కొంచెం ఉండాలి బుద్ధి అనే వస్తువు. చూస్తా ఉండు, ఏదో ఒక రోజు నేను కూడా ఇవి కూడా ఇచ్చేసి మొండిమలతో తిరిగితే జనం దడుస్తారా? చింతామణి రా, త్వరగా రా, వచ్చి వచ్చి రాబడి త్వరగా వచ్చి నా బండి ఎక్కు. అతనెవరు? నర్సప్ప అంటారు, నల్గొండ జిల్లా ప్రెసిడెంట్. ఈయన గోవింద శెట్టి అంటారు, పక్క ఊళ్ళో చిల్లర కొట్టు నడుపుతుంటాడు. చింతామణి, నేను 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్ రోల్డ్ గోల్డ్ గోల్డ్ గోల్డ్. అతను దొరస్వామి అంటారు, సూరాపురం జమీందార్, 40 ఎకరాల మెట్ట భూమి, కంది తోట, రైస్ మిల్ ఉంది. ఉన్న వాళ్ళందరిలో సూపర్ పార్టీ. పూల సజ్జని, అతని బండిలో పెట్టమను. ఏయ్ చెలువా, చూసావుగా 40 ఎకరాల వరి ప్రభావం ఎలా ఉందో. అన్నిటికీ అదృష్టం ఉండాలి. అదృష్టం ముందయ్యేందిగా అదృష్టవంతుణ్ణి అంటావా? అంటావా? చూడరా, ఎలా ఎక్కేది ఇక్కడ ఇక్కడ. అదృష్టం అంటే ఇదిరా. ఏయ్ చెలువా, నిన్నే గజం దూరంలో ఫాలో అవ్వు. రేయ్ పోనవరా బండి. రంజు బలే రాంచిలక, అరే రమ్మంది ఎనకెనక, అరే రంజు బలే రాంచిలక, రమ్మంది ఎనకెనక. దానం చేయండి బాబా తల్లి. ఇటు చూర్రా, ఇటు అటు కాదు, ఇటు చూర్రా, ఇటురా, ఎట్ట వస్తుంది చూర్రా. మరి వైపే వస్తుంది. ఏం చూస్తున్నారు పోరా. అమ్మా, తల్లి, చింతామణి, నిన్ను చూడాలని ఎన్నో రోజుల నుంచి కలలుకంటున్నానమ్మా. ఇవాళ నీ దర్శనంతో మా జన్మ పావనమైపోయిందమ్మా. పావనమేంటి? పావన గంగే అయిపోయింది. పుట్టుకుంటే అడిగే పుట్టుకున్న తర్వాత ముద్దైన అమ్మా. అమ్మా ఏరా దొంగనా ఎల్లారా, ఇంతవరకు చింతామణి నోట్లో సొల్లు కార్చుకుంటూ కళ్ళు అప్పగించి తెగ చూశారు, మేమిద్దరం ఇటు రాగానే దొంగ నాటకాలు ఆడుతున్నారా? చింతామణి చూడాలంటే 2 కళ్ళు కావాలి. మీలాంటి కాకపోయడానికి కళ్ళు ఎందుకు? అడుగు తినే నా కొడక, అందుకే నిన్ను నాతో పాటు రావద్దన్నాను. ఇట్రా, నిన్నే అంటున్నారు. మీ ఇద్దరిని కలిపే అన్నది. ధర్మం చేయండి. వీడెవరా? ముష్టోళ్ళకే వీర ముష్టిలా ఉన్నాడే వీడు. చింతామణి, ఇది మన బండి కాదు, మన బండి అక్కడుంది. నాకు తెలుసు, మీరెళ్ళి ఆ బండిలో కూర్చోండి, నేను వస్తాను. ఎవరిది బండి? ఈ ఊరందరూ
శ్రీరామచంద్రుడు అని పిలిచే రాయుడు గారిదమ్మా. ఈ ఊరు ఊరంతా నన్నే చూస్తోంది, కానీ నన్ను చూడకుండా నేనే తిరిగి చూసేలా చేసిన మొదటి మగాడు ఇతనొక్కడే. వచ్చేసాడు ఎత్తడారు అమ్మా. అయ్యా ధర్మం చేయండి అయ్యా. అమ్మా అయ్యా ధర్మం చేయండి అయ్యా. ఏంట్రా భీమా, ఎందుకో ముందు కదలట్లేదు. అయ్యో ఏమైందండి? అయ్యో చాలా రక్తం పోయింది, వెళ్దాం రండి. పర్వాలేదు రండి, నా బండ్లో వెళ్దాం. వద్దులండి, మీకెందుకు ఇబ్బంది? ఇందులో ఇబ్బంది ఏముంది? ఎంత పెద్ద దెబ్బ తగిలింది, ఎలా వెళ్తారు? రండి. మెల్లగా ఎక్కండి. మీరిద్దరు ఇక్కడే ఉండి బండి రిపేర్ చేసుకుని తీసుకురండి. ఏంట్రా ఎందుకు రానవుతున్నా? బండి నీది, సవారి వాళ్ళది, నీ పడి అయిపోయింది. ఒక్కటి ఇచ్చానంటే 32 పళ్ళురాలు కింద పడతాయి తెలుసా? నాకు తోడుగా నువ్వు ఉంటావని నిన్ను ఇక్కడ వదిలేసిపోతే ఎంచక్కగా నాతో ఉండక నీకేటన్నా కడుపు మంటగా ఉందా ఏంటి? అయ్యా అయ్యో అమ్మా అయ్యో. రండి. బండి ఎక్కడికి తెచ్చారంటే? ఇది మాయలే, రండి. లేదు, నాకు ముఖ్యమైన పనుంది, వెళ్ళాలి. అంటే మాలాంటి వాళ్ళు ఇంటికి రాకూడదనా? చచ్చా అదేం లేదు, నేను ఇంకోసారి వస్తాను. అయ్యయ్యో మీ కాలికి దెబ్బ తగిలింది, మందు రాస్తాను, రండి. పర్వాలేదు రండి. అయ్యో రండి. కూర్చోండి. అక్కడ కాదు ఇక్కడ కూర్చోండి. అయ్యో ఇంత పెద్ద దెబ్బ తగిలింది చూసారుగా, వద్దంటారేంటి? పోదోలా అండి. ఏంటలా
చూస్తున్నారు? లేదు, నేను చూడలేదు. చిత్తంగ నాకు తెలుసు మీరు చూశారు. మీలో ఆ కసంత మీ కళ్ళల్లోనే కనబడుతుంది. ఏంటి భయమా? నాకెందుకు భయం? నేను మిమ్మల్ని పట్టుకున్నాను కదా. ఒక ఆడదానితోనే ఉంటే రాముడు అంటారు, ఐదారుగురు ఆడవాళ్ళు పక్కనుంటే రసికులు అంటారు. మీరు రసికులు కాదా? లేక వయసు అయిపోయిందా? నీ మనసు అడిగేటప్పుడు, నా వయసు తుల్లేటప్పుడు ఇక ఆలోచన ఎందుకు? మావయ్య, గీత నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నాకు నిద్ర పట్టట్లేదు మావయ్య, నిన్ను చూడాలని వచ్చాను. అచ్చరే, నువ్వేం చేస్తున్నావు? కూర్చో. నిన్న రాత్రి నువ్వు చెప్పిన దాని గురించి బాగా ఆలోచించాను. ఎంత ఆలోచించినా ఏమీ అర్థం కావట్లేదు. అదుదలే మావయ్య. మావయ్య, నాకు పెళ్ళవుతుందా? ఎందుకు కాదు? నువ్వెందుకు ఇవన్నీ ఆలోచించి నీ బుర్రపాటు చేసుకుంటావు? ముందు నడు, వెళ్ళి పడుకో. మావయ్య మావయ్య, ఇంకా కాసేపు ఇక్కడే ఉంటాను. ఏం వద్దు, నడు ప్లీజ్. మావయ్య నడు. అయ్యయ్యో, తడి కాకపోతే ఏముంటుంది? నువ్వు పడ్డది బురదలో. అవతర చూడు, వదరు. అయ్యో, ఒళ్ళంతా బురదైపోయింది. నాకు స్నానం చేయించవా మామయ్య? నేనా? సర్లే వదిలే, నేను ఇలాగే వెళ్ళి పడుకుంటాను, అమ్మ నానికి తెలిస్తే. అయ్యో వద్దు, నేనే చేయిస్తాను, పద కూర్చో. మావయ్య వస్తున్నానమ్మా, ఇదిగో. బయట జరిగింది సరి చేసుకో. బయట జరిపింది సరిగా వేసుకో. నా కళ్ళు కనపడవుగా. కానీ నాకన్ని కనపడుతున్నాయే. నా లుంగీ లాగేసావు. ఓ లుంగీనా, నేను టవల్ అనుకున్నాను. నువ్వు అలాగే అనుకుంటావులే, నడు. అయ్యా మల్లికార్జున, ఎలాగైనా సరే గీతకి రేచికెట్టిని పోగొట్టు స్వామి. ఏ మధు, ఇట్రారా. ఏంటన్నా? జేబులు అగ్గిపెట్టుంది, తీసి వెలిగించు. వెలిగించరా, తీ. ఏంటి మంజు, ఏమైంది? అక్కడ గుళ్ళో గజన్న అరచేతిలో కర్పూరం వెలిగించుకున్నాడు. Thank you.
అందుకని ఇంత అబద్ధం చెప్తావా? నీకు జరగటం, నాకు ప్రాణం సగటం, నీకు రేచిగటం తెలిసి నా గుండె పగిలిపోయింది. ఆ రోజు నువ్వు ఆ మాట చెప్పిన దగ్గర నుంచి నేను చెయ్యిన పూజలు లేవు, ఒక్కని మొక్కులు లేవు. మాట్లాడుకో, నేనేమన్నా సహిస్తాను, కానీ ఈ అబద్ధాలు మోసాలు మాత్రం సహించలేను. Oh.
ప్రేమని వేగా వ్యాసని వేగా పూస్తే ప్రేమరసం ప్రేమని సన్నిధిలో తనువంత ఉలకింత మనసంత ప్రేమ సుధా ప్రేమ చేస్తోంది ధరణి ఎంత చిత్రముగా తుమ్మిదని తెరచేర్చి పుప్పడిలో నువ్వేగా ప్రేమ నీవు మరమిస్తే హృదయమిలా మురిసెనుగా మధువనిలా ప్రేమ సదా ఎన్నిసార్లు తిట్టినా నీకు బుద్ధి రాదు. ఈ డబ్బులతో తాగేకు, ఇంట్లోకి బియ్యం అవి కొనుక్కో. ఎన్నిసార్లు చెప్పినా ఇంతే. దిగు కిందికి. అది చెప్పడానికి నువ్వెవరు? ఈ బండి మా బావది. ఓ, నువ్వు ఆయన బామ్మర్దివా? అంటే నువ్వు నాకు కావాల్సిన వాడివే. రా కూర్చో. మర్యాదగా బండి దిగావా? సరే, లేకపోతే ఈ వంకతో నన్ను తాకాలనుకున్నావా? ఏం చేద్దాం, అందరూ నన్ను ముట్టుకోవడానికి ఏదో ఒక నెపం పెట్టుకుంటారు. Ah!
గజా గజా ఏంటి బావా? చింతామణిని నువ్వు బండ్లోంచి ఎందుకు లాగావు? చెప్పెందుకు లాగావు? మరేంటి బావా, మా అక్కయ్య కూర్చుని చోట ఇంకెవరితో కూర్చుంటే చూస్తూ ఊరుకోమంటావా? అక్కడెవరు కూర్చోవాలో ఎవరు కూర్చోకూడదో నిర్ణయించాల్సింది నువ్వు కాదు, నేను. వెళ్ళు, వెళ్ళి తప్పైంది క్షమించమని అడుగు. నేనెందుకు దాన్ని క్షమాపణ అడగాలి? గజా నానా, మావయ్య ఏమంత పెద్ద తప్పు చేశాడని దాన్ని క్షమాపణ అడగాలి? అమ్మ కూర్చునే ప్లేస్ లో వేరే ఎవరో కూర్చుంటే చూస్తూ ఊరుకుంటాడా? నాకే ఎదురు చెప్పేంత పెద్దదాని అయిపోయావమ్మా. గజా, ముందెళ్ళి ఆమెను క్షమాపణ అడుగు. నేనేం తప్పు చేయలేదు బావా. భేష్, ఇద్దరు ఎదురు చెప్తున్నారా? చాలా బాగుంది లక్ష్మి, కూతుర్ని తమ్ముణ్ణి చాలా చక్కగా పెంచావు. చిన్న పెద్ద అనే మర్యాద లేదు. ఈ ఇంట్లో నా మాటకి విలువ లేకుండా గజా, చింతామణి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగు. ఏంటక్క నువ్వు అదే అంటావు? నాకు ఆత్మాభిమానం గౌరవం అంటూ లేవా? అక్క, ఎక్కడికి వెళ్తున్నావు? చింతామణి ఇంటికి. అక్క, నీకు నీ ఆత్మాభిమానం ఎంత ముఖ్యమో నాకు నా భర్త గౌరవం కూడా అంతే ముఖ్యంరా. మీరిద్దరూ ఆయన మాటకి విలువ ఇవ్వకపోయినా నేనిస్తాను. ఆయన మనసు నొప్పించటం నాకిష్టం లేదు. వద్దక్క, నీ మనసు బావమనసు బాధపడేటట్టయితే నిన్న ఆత్మాభిమానాన్ని గౌరవాన్ని వదులుకుంటాను. నేనే వెళ్ళి క్షమాపణ అడుగుతాను. అరే ముద్దలో రాజ
మా బావ చెప్పాడు కాబట్టి నిన్ను క్షమాపణ అడగడానికి వచ్చా. అంతేకాని నీతో చిందులేయడానికి కాదు. జాగ్రత్త. వెళ్ళిన పని అయిందా? మహారాణి గారిని క్షమాపణ అడిగావా? ముందు వెనక ఆలోచించే శక్తి లేదా నీకు? ఎవరేం చెప్పినా తలుపేయటం, ఏం చెప్పినా చేయటం. అవును, నా అక్క సంతోషం కోసం, బావ గౌరవం కోసం నేనేమైనా చేస్తాను. ఎందుకో తెలుసా? నేను ఇంటికి వచ్చేటప్పుడు అక్క నాతో ఓ మాట అంది, మీ బావ నాకెలా దేవుడో నీకు అలాగే రాని. ఈరోజు ఆ దేవుడే తప్పు చేశాడు కదా. చూడు, మనం తప్పు చేస్తే శిక్ష వేయటానికి దేవుడున్నాడు. దేవుడే తప్పు చేస్తే అదే సరైన దారని మనం వెనక్కి వెళ్ళాలి, లేదా మన దారి మనం చూసుకోవాలి. నీది తప్పని అనకూడదు గీత. అంటే నువ్వు వాళ్ళు చెప్పిన వాటన్నిటికీ డూడు బస్వన్లాగా తలుపుతూ ఉంటావు? గీత, నువ్వు ఎలాగైనా అనుకో, నేను నన్ను మార్చుకోలేను. నేను మా అక్క ఇంటికి వచ్చినంత మాత్రాన తల్లి ప్రేమని పోగొట్టుకోలేదు. ఆ స్థానాన్ని నింపింది మా అక్కయ్య. రేపు తెంచుకుని పుట్టిన వేరువేరు అంటారు, కానీ మా అక్కయ్య దాన్ని అబద్ధమని నిరూపించింది. నాకు అక్కయ్య మాత్రమే కాదు, నాకు తల్లి. నీ అక్క నీకు దేవత, ఆవిడ మాట వింటూనే న్యాయం ఉంది. కానీ తప్పుదారిలో నడిచి నీ బావ మాట వింటాం తప్పు కదా? అదంతా నాకు తెలియదు. నాకు మా అక్కయ్య దేవత, అక్కయ్యకి బావ దేవుడు. మా అక్కయ్య సంతోషంగా ఉంటుందంటే నిన్న ప్రాణాలను ఇస్తాను. తీసుకోండి. మోసం. చెలువా, నువ్వెంతైనా చెప్పు, నన్ను అడిగితే విసుకీలో ఉన్న కిక్కు ఇక దేనిలోనూ ఉండదు. కరెక్ట్. రుద్రనా? అయ్యో అయ్యో అయ్యయ్యయ్యో. ఏమన్నా, ఏమైంది? నా తల మీద సుత్తి తీసుకుని ఫటా ఫటా ఫటామని కొట్టినట్టుందిరా. ఎందుకు? ఆ గజ మన రుద్రుని పట్టుకుని నడి రోడ్డు మీద పడేసి అందరి ముందు పిచ్చి కుక్కని కొట్టినట్టు కొడుతుంటే అది చూసి ఊరి జనం అంతా అని ఉమ్మేశారు. అది మనకు అవమానం కదరా, అవమానం కదా? అందుకు ఆ రుద్రే తలదించుకున్నాడు. నువ్వెందుకు ఊరికే గింజుకుంటా? ఏయ్, ఎంత వెధవలా మాట్లాడుతున్నారో వెధవ నా కొడక. ఏంటే రుద్రంటే ఎవరు? నా క్లోజ్ ఫ్రెండ్ రా. అతని కొడితే నన్ను కొట్టినట్టే, అతనికి అన్యాయం జరిగితే నాకు జరిగినట్టే, అంతేనా కదా? కరెక్ట్. ఆ అవమానాన్ని తలుచుకుంటే నా రక్తం కుతకుతలాడిపోతుంది తెలుసా? అయ్యో నీళ్ళనా, మూసుకోరా బ్యావర్స్. బామ్మర్ది రుద్రని ఎగిరెగిరి తన్నుతూ ఉంటే బావ దొంగతాటుగా ఎప్పుడొస్తాడో ఎప్పుడు వెళ్తాడో ఎవరికి తెలియడం లేదురా. ఊరుకో అన్న. ఎందుకు? పాపం అందరికీ కనబడేట్టు రావడం కుదురుతుందా? ఏం మాట్లాడుతున్నావురా? చింతామణి కూడా ఒక ఆడదేగా, ఆమెకు ఆశలు కోరికలు అంటూ ఉండవా? ఏ ఒక్కరోజైనా ఏ సినిమాకైనా తీసుకెళ్లాడా? ఏ గుడికైనా తీసుకెళ్లాడా? వద్దయ్యా, ఓ మంచి లేదు ఓ చెడు లేదు, ఏం కావాలి ఏం వద్దు ఆలోచించాడా? అదే నేను గనక అయితేనా ఆ చింతామణిని వాళ్ళ అన్నయ్యని నా తల మీద పెట్టుకుని ఊరంతా తిప్పేవాండ్రా. పోయాడు. చూస్తూ ఉండు నేను పెట్టిన మంట ఎంత దూరం వెళుతుందో. నీకు కిడ్నీ ఉందన్నా. ఎందుకు? కిడ్నీ కదరా అది. మరేంటి? లివర్. పోరా ఫూల్. ఏంటా కరెక్ట్ గా చెప్పావు అంటున్నానా? బాబా, ఏంటి బాబా, మీరు ఎప్పుడో వస్తారు ఎప్పుడో వెళ్తారు. ఒక్కరోజున మా చెల్లెలు మంచి చెట్ల గురించి ఆలోచించారా? అసలు దానికి ఏం కావాలో అడిగారా? పాపం దానికే మీతో తిరగాలని ఆశ ఉంటుంది కదా, కానీ అడగటానికే మొహమాట పడుతుంది. ఏంటమ్మా మాట్లాడు, అడుగు. వద్దులే, నన్ను నలుగురు ముందుకి తీసుకెళ్తే ఈయన గౌరవం పోతుందేమో. అదేం లేదు, సమయం వస్తే నేనే తీసుకెళ్తాను. అక్కా, గీతా, త్వరగా రండి. ఉండరా, వస్తున్నాం. ఎందుకంత తొందరపడుతున్నావు? బావా దేవాలయానికి వెళ్ళిపోయాడు, త్వరగా పదండి పదండి.
అన్నా మనం అనుకునేది అవుతుందా? అవుతుందా? చూస్తూ ఉండు, నీకే అర్థం అవుతుంది. ఒకవేళ అవ్వకపోతే నమస్కారం అండి. నమస్కారం. అమ్మగారు పూజకు రాలేదా? వస్తున్నారు, మీరు కానివ్వండి. వస్తారా? వస్తారా ఏంట్రా, వస్తారు. అన్నా అటు చూడు. ఎటు? అటు చూడన్నా. ఎటు? అదే అటు చూడ. ఏంట్రా ఇలా అయింది? చా, నీకు ఇలా అవ్వాల్సింది కాదన్నా. ఏ ఎదవన్నా నీకు ఐడియా ఇచ్చింది? ఏంటి అలా చూస్తున్నారు? తీసుకోండి. ఆగండి. దేవుడి పూజకి నీతో బట్టలు పెట్టే హక్కు అక్కకే ఉంది, దీనికి కాదు. గజా బావా, నువ్వు మా అక్కకి అగ్నిసాక్షిగా తాళి కట్టావు, అందుకే ఈ ఊరి జనం అక్కకంత గౌరవాన్ని ఇస్తాను. అందుకే ఈ దేవుడి పూజ మీ ఇద్దరు చేతుల మీదుగా జరగాలి. పూజ ఎవరి చేతుల మీద జరగాలో, ఎవరి చేతుల మీద జరగకూడదో నిర్ణయించాల్సింది నేను. పూజారి గారు, పళ్ళెం తీసుకోండి. ఈరోజు పూజ చింతామణి చేతుల మీదుగానే జరగాలి. అది జన్మలో సాధ్యం కాదు. నువ్వు ఊరుకోరా. నేనేం ఊరుకోవాలక్క? బావ చెప్పిందే వేదం, బావ చెప్పిందే వేదం అని ఆయన చెప్పినవన్నీ చేశాను. ఈరోజు నీకు అన్యాయం జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోవాలా? ఈరోజు బావే కాదు, ఆ దేవుడి అడ్డం వచ్చినా సరే ఈ పూజ జరగడానికి నేను ఒప్పుకోను. ఓయ్, నా తిండి తింటూ నాకే ఎదురు చెప్తున్నావా? అందుకే బావా, నువ్వు చేస్తుంది తప్పని తెలిసి సరిదిద్దుకోమని చెప్తున్నాను. అవన్నీ అడగడానికి నువ్వే పడివిరా. ఏ రుద్ర, దేవుడికి బట్టలివ్వు, దానికి ఎవడడ్డం వస్తాడో నేను చూస్తాను. పూజారి గారు తీసుకోండి, తీసుకోండి. ఒక్కడుగు ముందుకేసామంటే అడ్డంగా నరికేస్తాను. అంత ధైర్యం వచ్చిందండి. నరకరా, నరకరా రా, ధైర్యం ఉంటే నరకరా, నరకరా, నరుకో. నాయుడు గారు, మేము అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం, ఏమిటండి ఈ దేవాలయంలో రాద్ధాంతం? ఓయ్, ఇది నీకు సంబంధం లేని విషయం, మధ్యలో తలదూర్చుకో. చూడండి, మీరు ఈ ఊరికి పెద్ద మనిషి అయినంత మాత్రాన ఈ పవిత్రమైన దేవాలయంలో మీరేం చేసినా చూస్తూ ఊరుకోవాలా? ఇది అందరికీ సంబంధించిన విషయం, దీన్ని ప్రశ్నించే అధికారం అందరికీ ఉంది. మాకు మర్యాద లేని చోట ఇంకా మేమెందుకు బావా? రామా, వెళ్దాం. ఆగండి. దేవాలయంలో ఉన్న ప్రతి ఒక్కరూ భక్తులే. ఈమెను నేను ఇష్టపడుతున్నాను, ఈమెను తీసుకురావడం నా ఇష్టం. మీ ఇష్టాలన్నీ ఇంట్లోనే పెట్టుకోండి. ఉప్పెన ఊరు మీదకి వచ్చి నేను ఊరుకుంటే అది దేవుణ్ణి ముంచేస్తుంది. ఏమిటయ్యా చూస్తూ ఊరుకున్నారు? బంగారు లాంటి పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకుని దీనికి ఇదేం పోయే కాలం అంట? పెళ్ళిడికి వచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకుని ఏమిటా పోయే కాలం? సిగ్గు లేకపోతే సరి, ఇన్ని మాటలు అంటున్నా ఇంకా ఏం ముఖం పెట్టుకుని ఇక్కడ నిలబడ్డాడో.
ఇంకొక అడుగు ముందుకు వేశావంటే నేను మనిషిని కాను. బావా, ఎవర్రా నీకు బావా? ఈ ఇంట్లో కాలు పెట్టడానికి కూడా అర్హత లేని నిన్ను ఈ ఇంటికి తెచ్చి పెంచి పెద్ద చేసినందుకు, ఇన్నాళ్లుగా నేను కాపాడుకుంటూ వచ్చిన మాన మర్యాదలన్నింటినీ ఊళ్ళో వాళ్ల ముందు నాశనం చేశావు కదరా. బావా, నా మాట విను. అసలు నువ్వెవడని నీ మాట వినాలరా? ఈ సర్వారాయుడికి చెప్పే అలవాటే గాని వినే అలవాట్లేదు. ఈ ఇంట్లో నీకు స్థానం లేదు, బయటికి నడు. అక్క, నువ్వైనా చెప్పక, నేను చేసింది తప్ప? తప్పు, నా భర్త చేసింది తప్పో ఒప్పో, కానీ ఆయన్ని నిలదీసి అడిగే హక్కు నీకు లేదు. నువ్వైనా మా నాన్న చెప్పింది నీకు అర్థం కాలేదా? నువ్వు చేసిన ఘనకార్యానికి నిన్ను నెత్తిమీద పెట్టుకుని పూజ చేయాలా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇన్నాళ్ళు నువ్వు నన్ను ప్రేమించలేదా? నిన్ను నా కూతుర్నే ప్రేమించేటంత ధైర్యం వచ్చిందరా నీకు? నేనెప్పుడు నిన్ను ఇష్టపడ్డాను? ఏదో మేనమ్మ కదా చనువుగా ఉంటే దాన్ని నువ్వు ప్రేమగా అనుకోవటమేనా? ఇంతకీ నన్ను పెళ్లి చేసుకునే అర్హత నీకేముంది? ఆశపడ్డానికి కూడా ఓ హద్దు ఉంటుంది. మా నాన్న అన్ని జంతువుల్ని పెంచుతున్నారు, నువ్వు కూడా అలాగే. కుక్కకి అన్నం పెట్టడానికి వచ్చినప్పుడు కాలు కొరికేస్తే దాన్ని ఇంట్లో తరవేయకుండా ఉండలేం, ఎందుకంటే దానికి విశ్వాసం లేదని అర్థం. నాన్నా, అతనితో ఏంటి ఇంకా మాటలు? ఇన్నాళ్ళు అతను ఇంట్లో చేసిందని కూలి ఏదో అతని మొహం మీద కొట్టి బయటికి ఎంటండి. అది నా కూతుర్రా, చూసావాక నీ ముందే బావా గీత ఎన్నెన్ని మాటలన్నారు. వాళ్ళన్న మాటల్లో తప్పే ఉందిరా? అవును, నువ్వు కూలివే. ప్రేమ విశ్వాసం తప్పు, ఆత్మాభిమానం అనేది మర్చిపోయారు, అందుకే ఇదంతా జరిగింది. కోసం పగలు రాత్రి నువ్వు చేసిన చాకరీ అంతా ఈరోజుతో ముగిసిపోయింది. ఇది వాళ్ళ ఇల్లు గజా, వాళ్ళకి ఇష్టమైతే ఉంచుకుంటారు, కష్టం అనిపిస్తే పొమ్మంటారు. తండ్రి కూతుళ్ళ మాటలు విని కూడా ఇంకా ఎందుకురా ఇక్కడే నుంచున్నావు? వెళ్ళు, వెళ్ళిపోరా. ఇంకొక క్షణం కూడా నువ్వు నా కళ్ళ ముందు నిలబడకూడదు, ఇంటి గడపు తాకూడదు. పోరా, ఇంటి నుంచి పోరా. ఎకరాలు ఈ చెలువుగాడు, 40 ఎకరాలు ఈ దొరయ్యస్వామి ఓటవుతారా? ఏంటి దొరస్వామి, ఏమైంది? ఇంకేం కావాలి రుద్రా? ఈ చింపాంజీ నా కొడుకు, నా కొడక, నాతో సమానంగా కూర్చుని పేకాటాడమే ఎక్కువ. ఇంకా ఈ ఇంట్లో ఇది ఒక కుర్చీ కావచ్చు, కుర్చీ నా బండి కడిగే యోగ్యత కూడా లేదు. నా కొడక,
నేనేమో మానవ మర్యాదలు వదిలేసి మీతో పేకాట ఆడుకుంటూ కూర్చుంటున్నాను. రాజాలాగా వచ్చాను, జోకర్లాగా అయిపోయాను. నువ్వేం ఆలోచించుకు దొరసామి, నా చెల్లెలు ఒక అవకాశం కోసం ఎదురు చూస్తుంది, ఆ తర్వాత వాడికి కిక్కిస్తుంది, నీకు కిక్కిస్తుంది. నిజమేనా? నీ మీదొట్టు. అయితే ఇప్పుడు చూడు నా ఆట. ముందు కార్డ్స్ తీయు, తర్వాత చూపిద్దు. గాని ఈ రోజు నుండి నేను కార్డ్స్ అన్నంటే అన్నా. ఏమంటూ ప్యాకెట్ వేసేసారా? కార్డ్స్ తీయు అన్నాను. గజ, ఎంతసేపు అని ఆలోచిస్తావురా? ఆకలిగా లేదు, కొద్దిగా అన్నం తిను బాబు. ఆకలిస్తుంది, అన్నం తినాలనిపించట్లేదమ్మా. అక్కడ ఏం చేస్తుందో ఏంటో. అక్క అక్క అక్క, ఇంకా అక్క తప్ప ఆలోచన లేదా నీకు? అమ్మా, నువ్వు నాకు జన్మనిచ్చావు అంతే. మమతాను రాగాల్ని పంచింది మాత్రం అక్కేనమ్మా. అక్క గురించి నాకు బాగా తెలుసమ్మా. బిడ్డలు తప్పు చేస్తారు, తల్లి కోపడుతుంది, బిడ్డలు ఏడుస్తారు, కానీ ఆ బిడ్డ పడే బాధ ఏంటో తల్లి మనసుకే తెలుసమ్మా. ఆ బాధ అక్కకి ఎక్కువ, అక్కకి ఎక్కువ. అదంతా నాకు తెలీదు. నాకు మా అక్కయ్య దేవత, అక్కయ్యకి బావ దేవుడు. మా అక్కయ్య సంతోషంగా ఉంటుందంటే నిన్న ప్రాణాలని ఇస్తాను. గీత, కాలు ఇక్కడ పెట్టు. పెట్టు, చెప్తాను. ఎప్పుడు తెచ్చావయ్యా? ఇవాళ సంతకెళ్ళాను కదా, వచ్చేటప్పుడు కొట్లో పట్టీలు చూశాను, నువ్వు గుర్తుకొచ్చావు, వెంటనే కొనేశాను. బాగున్నాయా? బాగున్నాయి. ఇంకో పట్టి ఏది మావయ్య? అది కొట్లో జత 400 అన్నాడు, నా దగ్గర ఏమో 200 ఉన్నాయి, అందుకే ఒకటే కొన్నాను. ఏంటి మావయ్య, ఒక్క పట్టి ఎవరైనా కొంటారా? ఆ కొట్టువాడు ఇదే మాట అన్నాడు. నేనెంత తెలివైన వాడినో వాడికి తెలీదు. తెలివైన వాడివి. మరేంటి, ఒక జతలో ఒక పట్టిని నేను కొన్నాను, మిగిలిన రెండో పట్టిని ఎవరు కొంటారు? అందుకే ఇంకో 200 కూడబెట్టి ఆ పట్టి కొని నీకు తెస్తాను. నేనెలాగో నీకు పనికిరాని వాణ్ణి, నేనిచ్చిన పట్టి కూడా నీకు పనికిరాలేదా? కాదు మావయ్య, ఇది నువ్వు పెట్టిన పట్టి కాదు, ఇంకో పట్టి. దీన్ని నీ చేతులతోనే పెట్టించుకోవాలని తీసుకొచ్చాను. ఈ పట్టి కట్టడానికి కూలీ ఎంత ఇస్తారు? అలా మాట్లాడకు మావయ్య, దయచేసి నన్ను క్షమించు, అప్పుడు నేను అలా మాట్లాడటం తప్పే. ఇందులో వింతేం లేదు. ఒక శ్రీమంతుడి కూతురు తన ఇంట్లో పనివాడితో ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడావు, అందుకు నాకేం బాధగా లేదు. తప్పంతా నాదే మావయ్య. ఆ రోజు నేను నీ పక్షాన్ని మాట్లాడితే నాన్న నీకేదైనా అపకారం చేస్తాడేమోనని భయపడిపోయి నేను అలా మాట్లాడాను. దయచేసి నన్ను అర్థం చేసుకో మావయ్య. ఇప్పటికే అక్కకి దూరమై నేను సగం చచ్చాను, నువ్వింకా పూర్తిగా నన్ను చంపకు. నన్ను నమ్ము మావయ్య, నా మనసు నిర్మలమైన నది లాంటిది, అందులో నీ ప్రతిబింబం మాత్రమే ఉంది. నీకు దండం పెట్టి అడుగుతున్నాను, ఇంకోసారి నన్ను కలవటానికి ప్రయత్నించు మావయ్య. గీత, విన్నావా అమ్మమ్మ మావి ఏమన్నాడో? ఇందులో నా తప్పేం లేదు. చూడమ్మా, ఇందులో నీ తప్పేమీ లేదు, నేను అన్నీ తెలుసుకున్నాను. ఏడవకు అమ్మా, బాధపడకమ్మా. ఈ కష్టాలు కన్నీళ్లు ఏవి శాశ్వతం కావమ్మా.
మంచి రోజులు తప్పకుండా వస్తాయి. ఎప్పుడు? ఇదంతా ఆ పైవాడే నిర్ణయిస్తాడు. అతనేంటి నిర్ణయించేది? నేను నిర్ణయిస్తాను. పదమ్మా, నిన్న విషయం అడుగుదాం అనుకుంటున్నాను. ఏంటమ్మా? ఏం లేదు, ఆ నీళ్లలో నాకేదో కనపడుతోంది, అదిగో చూడు. ఏయ్ మనవరాలా, మునగవే. అయ్యో ఎందుకమ్మా మునగటం? వాడు రావాలా వద్దా? రావాలి. అయితే మునుగు గజా. ఏంత మునిగిపోతుంది, తొందరగా రా. వచ్చేసాను, నేను వచ్చేసాను, కాపాడతానే, తప్పకుండా కాపాడతాను. ఏం చేస్తున్నారు? కాపాడతానే, అమ్మాయి మునిగిపోతుంది. దూకండి, వెళ్ళండి వెళ్ళండి. ఆము అంటే ఆకాశం చూస్తారు. గజా వచ్చి కాపాడరా, నీ అక్క కూతురు నీళ్ళలో మునిగిపోతుంది. గజా కాపాడరా, మునిగిపోతుంది. జాగ్రత్త గజా. ఏం చూస్తున్నారు? రండి. బోలో 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 బోలో.
ఏమైందిరా మూర్త రోగిలా కొట్టుకుంటానా అన్నా? అన్నా ఏంట్రా? పో అన్నా, నువ్వు మంచి కళను పాడు చేసావు. ఏం కలరా? ఏమొచ్చింది? అది ఒక మంచి కళ వచ్చిందన్నా. ఓరి ముళ్ళ పంది నా కొడక, నీకు కళ్ళు వస్తున్నాయంట్రా. అది ఎంత మంచి కళ అంటే, ఇంతకు ముందు ఎప్పుడూ నాకు రాలేదు, నీకైతే ఈ జన్మకే రాదు. అంత గొప్ప కళ అయితే అదేంటో నాకు చెప్పరా? అది సిగ్గుపడకుండా చెప్ప. అది చింతామణి. చింతామణి చెప్పరా రే? అది చింతామణి నా కష్టాలన్నీ చూడలేక ఆమెకి నా మీద ప్రేమ పొంగుకొచ్చింది. తర్వాత ఏమైందో చెప్పరా అన్నా. నేను అక్కడ ఉన్నప్పుడు ఎవడో పంది కుక్క నా కొడుకు వచ్చాడు. అమ్మా తల్లి, మాదాకోళం తల్లి అన్నా. కోతి నా కొడుక, కుక్క నా కొడుక, పంది నా కొడుక, కప్ప నా కొడుక. నీకు అడుక్కోడానికి వేళ పల్ల లేదట్రా. ఎందుకు వచ్చారా లోపలికి? గుమ్మం తెరుచుందని. మంచి రసగంధంలో ఉండగా వచ్చి రసభా చేసేసాడు దొంగనాయాల. వాడు నా చేతికి దొరికాడంటే నిలువున చీరేస్తాను. పానకంలో పుడకలాగొచ్చి అంతా పాడు చేసేసాడు రా. ఇంతకీ ఎవడరా వాడు? అతను నువ్వే అన్నా. నేనా? నన్నంటావా దొంగ కొడక, ముళ్ళ పంది నా కొడక, పంది నా కొడక, అడుక్కు తిని నా కొడక, నన్నంటావరా? నిన్ను నీ అంత చూస్తారా రే. దొరస్వామి రా. రుద్ర
మీరిక్కడేం చేస్తున్నారే? ఈయన కొడుకు టూరింగ్ టాకీస్ లేదో సినిమా చూసి వచ్చాడంట. ఆ కథ చెబుతూ కూర్చున్నా. ఎలా ఉంది కదా? చండాలంగా ఉందిలే. అది సరే, నువ్వేంటి ఎంత ఖుషిగా ఉన్నావు? రేపటి నుంచి ఆ సర్వరాయుడి తోట ఇల్లు పొలం అన్ని నా సొంతం అయిపోయి. సూపర్. నువ్వు చెప్పు. చెలువా, మన దారి కట్టం వచ్చిన ఆ సర్వరాయుణ్ణి వదిలించుకోవాలంటే ఏం చెయ్యాలి? ఊరుకో అన్నా, దానికి నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ఐడియా ఉంది. ఇక్కడ పెడితే అక్కడ డమాల్. ఆ చింతామణి అన్న రుద్రగాడు మమ్మల్ని బెదిరించి పొలం నుంచి తరిమేశాడు. ఇదేంటని అడిగితే, ఇవన్నీ మా బావ పొలాలు, నేను ఆయన బావమరిదిని అని మమ్మల్ని అందరినీ తన్ని తరిమేశాడు. అది కాదు గజా, ఇవాళ వీళ్ళందరినీ పొలంలో నుంచి తరివేసినట్టే రేపు మీ అక్కని గీతని ఇంట్లో నుంచి తరివేయడన్న గ్యారంటీ ఏంటి? ఈరోజు వాళ్ళు ప్రాణాలతో ఉండకూడదు. గజా తొందరపడద్దు, దీనివల్ల ఏం ప్రయోజనం లేదు. ఇవన్నీ నిదానంగా కూర్చొని ఆలోచించవలసిన విషయాలు. ఏంటయ్యా నిదానంగా కూర్చొని ఆలోచించేది? ఇల్లు తగలబడిపోతుంటే నీళ్లు పోయడానికి ఆలోచిస్తారా ఏంటి? అయ్యో, ఇవేం మీకు అర్థం కావట్లేదు, కాస్త ఉండండి. గజా, మీ బావి ఎటు ఊళ్ళో లేడు, ఇదే సరైన సమయం. నువ్వు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ రుద్రా వాడి చెల్లెలతో వ్యభిచారం చేస్తున్నాడని కంప్లైంట్ ఇవ్వు. దాంతో పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేస్తారు, అయిపోతుందిగా. మీ అక్క బావ బాగుంటారు, ఈ ఊరికి పట్టిన బూతాలు కూడా వదిలిపోతాయి. ఏమంటావు? ముద్దాడాలనిపిస్తుందిరా. ఈ ఐడియాలనే నీకు ఎలా వస్తాయి? మా నాన్న హైకోర్టులో. నా కొడక అంత గొప్ప ఫ్యామిలీ రా, మీది హైకోర్టులో మీ నాన్న ఏం చేసేవాడరా? దొంగ సాక్ష్యం చెప్పేవాడు. అలా చెప్పు. ఏంటి విషయం? ఈ ఇంట్లో వ్యభిచారం జరుగుతున్నట్టు కంప్లైంట్ వచ్చింది, అందుకే వచ్చాం. లేదు, ఎవరు చెప్పారు? మీకంత అనుమానంగా ఉంటే. ఏంటి ఇన్స్పెక్టర్, ఎందుకు వచ్చారు? ముందు ఈ రూమ్ చెక్ చేయాలి. ఎందుకు? అదంత తర్వాత చెప్తాను. ఎవరు లోపల? బయటికి రండి. ఏంటి ఇన్స్పెక్టర్? ఓహో, నువ్వా? దొంగతనంగా సారా కాస్తే అది తప్పు. దానివల్ల సంసారాలు వీధిపాలవుతాయి, పిల్లలు అనాథలవుతారు. వాహువా, ఏం వేదాంతం! ఇప్పుడు నువ్వు చేస్తున్నదంతా మంచి పనా? ఊరికే దారి చూపించే ఈ దేవుడికి దారి చూపిస్తుందా ఈ దేవదాసి? ఇన్స్పెక్టర్, కోపగించుకోకండి. మాటలు మర్యాదగా రానివ్వండి. నోరుంది కదా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఈ ఊరికే పెద్ద మనిషినట్ట, ముక్కు ముఖం తెలియని ఎలగా మనిషితో నీకేంటి పని? చీకటి మాటునా, చాటుమాటు రాచలీలల వ్యవహారమా, గాంధర్వ వివాహమా, లేక దొంగచాటుగా ఏదైనా విశేషమా? నా మీద పాదపగ సాధించాలనుకుంటున్నారా? పగ చచ్చ. నేను ఆ రోజు తప్పు చేశాను. బావా బామ్మరుదురిద్దరూ కలిసి నన్ను కొట్టారు, నేను ఊరుకున్నాను. ఈరోజు నువ్వు తప్పు చేశావు. కొట్టాలని ఉన్నా చట్టానికి మర్యాద ఇస్తూ నేనుంటున్నాను. కంప్లైంట్ తీసుకుని నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాను. ఈ విధంగా కంప్లైంట్ ఇచ్చింది మీ బామ్మరిదే. ఇన్స్పెక్టర్, నేను కంప్లైంట్ వాపస్ తీసుకుంటున్నాను, దయచేసి రండి. భలే వాడివయ్యా,
చింతామణి ఇంట్లో వ్యభిచారం జరుగుతుంది అని కంప్లైంట్ ఇచ్చి తీసుకొచ్చింది నువ్వు. ఇక్కడ నీ భావం చూడగాని మాటే మార్చేస్తున్నావే. ఏయ్, ఏంట్రా చూస్తూ నిలబడ్డారు? ఒక్క నిమిషం చూడండి, మీకు చేతులెత్తి దండం పెడతాను. ఆయన చాలా పెద్ద మనిషి, ఆయన అరెస్ట్ చేసి ఆయన గౌరవాన్ని పాడు చేయకండి. కావాలంటే నన్ను అరెస్ట్ చేయండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. నువ్వు దండం పెట్టగానే వదిలేయడానికి, కాళ్ళ మీద పడితే ఆశీర్వదించడానికి చట్టం దేవుడు కాదు, ఆయుధం. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో కోర్టుకొచ్చి చెప్పు. వెయ్యండి సంఖ్యలు. దయచేసి మా అక్కకి మాత్రం ద్రోహం చేయొద్దు బాబా. చూడు చూడు, నేనేమన్నా తప్పు చేస్తుంటే నన్ను శిక్షించు బాబా. నీ కోపం తీరకపోతే నన్ను చంపేసాయి, కానీ మా అక్కకి మాత్రం అన్యాయం చేయొద్దు బాబా. అక్కకి కానీ ఈ విషయం తెలిసిందంటే తను తట్టుకునే శక్తి తనకు లేదు బాబా, తన ఊపిరి ఆగిపోతుంది బాబా. నా మాట విను, నీ కాళ్ళు పట్టి నడుస్తున్నా. తాళి కట్టిన తర్వాత వ్యభిచారమని అనలేరుగా. అన్నా వద్దన్నా, నా మాట విను. ఇప్పుడేం ప్రపంచం మునిగిపోయిందా ఏంటి చావాలనుకుంటున్నావు? అది కదనా చింతామణి, లేకపోతే ఇంకెవరు లేరా? చూడు, నేను 7 ఊర్లకి జమీందారిని, నీకన్నా అనుభవం ఉన్నవాణ్ణి, నా మాట విను. సరే వదిలే, నేను ఇంత చెప్పా కూడా నువ్వు చావాలనుకుంటే ఎవరేం చేయగలం, అది నీ కర్మ. అన్నా నువ్వేమీ ఆలోచించద్దు, నిశ్చింతగా ప్రాణాలు వదిలే. నేను నీ శవాన్ని అనాథకు వదిలేను. నీ కన్ను, ముక్కు, చెవులు, గుండె అవన్నీ జాగ్రత్తగా ఉంచుతాను. కిడ్నీ వదిలే, అది ఎలాగో నీకు పనిచేయదనుకో. ఎందుకన్నా ఇంకా నించున్నా ఊరేసుకోవడం తెలీదా? ఇటీ అయి, ఇది నాకు కరెక్ట్గా ఉందే. ఇది వేసింది నీకేరా, నాకనుకుంటున్నావా? అన్నా అన్నా అన్నా, దయచేసి వదిలే అన్నా. అన్నా దొంగ, ఎన్నాళ్ళు దరిద్ర పైడేలు నా చింతామని నాకు కాకుండా. అయ్యా నీ కాలు మొక్కుతాను, వదిలే అన్నా. వదిలేస్తాను, నా అవయవాలన్నింటినీ జాగ్రత్తగా ఉంచుతావా? నువ్వు తచ్చాక నీ అవయవాలన్నింటినీ చింతామణి ఎక్కడుందా? చింతామణి బయటికి రావయ్యా, పెద్ద మనిషి. ఏంటి విషయం? బంగారం లాంటి భార్యని ఇంట్లో పెట్టుకుని 4 డబ్బుల కోసం ఒళ్ళ ముక్కునే దాని మెళ్ళో దొంగతనంగా తాళి కట్టావు కదయ్యా, మా అమ్మాయికి ఎందుకు అన్యాయం చేసావయ్యా? నేనెవరికి దొంగతనంగా తాళి కట్టలేదు, నీ కొడుకు కళ్ళ ముందే కట్టాను. ఏంట్రా చెప్పలేదా? అది కాదయ్యా, నా కూతురు ఎప్పుడైనా నీ మాటకి ఎదురు మాట్లాడిందా? లేదు, నువ్వు గీసిన గీత దాటిందా? భర్తే దైవం అనుకుని తల మీద పెట్టుకుని పూజ చేసినందుకు దాని చేత కంటి తడి పెట్టిస్తున్నావు కదయ్యా, నువ్వు చేసింది మంచి పనేనా? పెద్ద మనిషి, మర్యాదస్తుడవని నీకు నా బిడ్డనిచ్చినందుకు ఇంత అన్యాయం చేస్తావా? వయస్సులో పెద్దవారని మర్యాదిస్తుంది, ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి. నేనెవరికి ఏ అన్యాయం చేయలేదు. అంటే నువ్వు చేసింది సరైన పనేనా?
మీరు చేసింది మాత్రం సరిగ్గా ఉందా? ఆ అల్లుడనే గౌరవం ఉండుంటే ఎటువంటి విషయమైనా ఇంట్లోకి వచ్చి కూర్చొని మాట్లాడుండేవారు. ఇలా ఊరందరిని తీసుకొచ్చి నా పరువు తీసేవారు కాదు. నా ఉప్పు తిని పెరిగిన మీ కొడుకు నా మీద పోలీసుల కంప్లైంట్ ఇచ్చాడు. కానీ ఏ ఆడదైతే డబ్బు కోసం మానాన్ని అమ్ముకుంటుంది అన్నారు. ఆమె నా గౌరవం కాపాడడం కోసం ఆ ఇన్స్పెక్టర్ కాళ్ల మీద పడింది. కానీ నా ఎంగిలి మెతుకులు తిన్న మీ కొడుకు పోలీసులు తీసుకొచ్చి నా పరువు తీసి పారేశాడు. నేను ఆమె మెళ్ళో తాళి కట్టడానికి కారణం మీ కొడుకు. ఇక మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, మీరెళ్ళొచ్చు. రాయుడు, ఊరికి పెద్ద మనిషి అయ్యుండి ఇటువంటి పని చేస్తారా? మాట్లాడకండి, మాట్లాడకండి. ఆ రోజు దేవాలయంలో ఇది ఊరికి సంబంధించిన విషయం, మీ స్వంత విషయం కాదని నా నోరు మూయించాను. అదే మాట మీకు చెప్తున్నాను, ఇది ఊరికి సంబంధించిన విషయం కాదు, నా స్వంత విషయం. ఇందులో మాట్లాడే హక్కు ఎవ్వరికీ లేదు. బావా, నా మాట విను. వినడానికి చెప్పడానికి ఇంకేమీ లేదు. ఎప్పుడైతే నువ్వు పోలీసులతో వచ్చావో అప్పుడే నీ బావ చచ్చిపోయాడు. నీ అక్క ఎప్పుడో విధవైపోయింది. ముత్తైదువు కాని ఆడదానికి పుట్టింటి వాళ్ళు తెల్ల చీరిచ్చి తీసుకెళ్తారు. దీన్నే తెల్ల చీర అనుకుని మీ అక్కను తీసుకెళ్లొచ్చు. బావా, నన్ను క్షమించు, నేను చేసింది తప్పే, కానీ అందుకు నాకే శిక్ష వెయ్యి, దాన్ని నేను అనుభవిస్తాను. చూడు, ఈ జన్మలో మీ ఇంటి గడప కూడా తక్కువ. దయచేసి మా అక్కయ్యకు మాత్రం ఇంత పెద్ద శిక్ష వేయకు బావా, ఇంత పెద్ద శిక్ష వేయకు. లక్ష్మి, నీకు నాకంటే వీళ్లే ముఖ్యమనుకుంటే ఇక్కడి నుంచి ఇప్పుడే బయటికెళ్ళి, లేదు ఈ ఇంట్లో నా భార్యగా ఉంటానంటే ఆ గుడ్డ తీసుకుని వీళ్లతో సంబంధం తెంచేసుకొని ఇంట్లోకి రా. ఇంతటి అవమానం జరిగాక కూడా ఇంకా ఇంట్లో ఉండాలా? రామా. లేదమ్మా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఇది నా ఇల్లు, నా భర్త నాకు సర్వస్వం. మీతో పాటు వచ్చి ఊరందరి చేత భర్తను వదిలేసింది అని అనిపించుకునే కన్నా భర్త బ్రతుకున్న వెదవనే పేరు మోస్తూ ఇంట్లో ఉండటమే ఎంతో మంచిది. దేవుడా, దేవుడా, నా బిడ్డకి ఎందుకయ్యా ఇంత పెద్ద శిక్ష విధించా? దానికి భర్త ఉన్నా దాని సంసార సుఖాన్ని దూరం చేశావు, తోడబుట్టిన సంబంధం తెచ్చేశావు. మేమేం పాపం చేశావు, మేమేం పాపం చేశావు దేవుడా? ఆహా, అతను తాళి కట్టాడంట, ఈవిడ కట్టించుకుందంట. గొర్రెని బలిచ్చే ముందు మెడక తాడేస్తారు, రేపు నీ గతి అంతే. ఎందుకని అలా మాట్లాడుతున్నా? ఇంతవరకు మంచి చెడు జీవితం గడిచిపోయింది, ఇక నుండి వ్యవహారం పనికిరాదు. అతను మహారాష్ట్రలో నిన్ను చూడ్డు. లేదనియా, ఆయన చాలా మంచివాడే. అతను మంచివాడు కాబట్టే కట్టుకున్న భార్యను వదిలేసి నీ మెళ్ళో తాళి కట్టాడు. ఇక్కడికి వచ్చేవాళ్ళందరూ మగతనం చూపించేవాళ్ళు, కానీ మొగుడు అనిపించుకోరు. ఊరందరి ముందు అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యను వదిలేసి నిన్ను చేసుకున్నాడు. రేపు ఇంకోతొస్తే నిన్ను వదిలేడైన గ్యారంటీ ఏంటి? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మీ గురించి. మీరు చేసింది కరెక్టా? విషయం ఏంటో చెప్పు. చేయి జాపుకుని అడుకునేవాడు చేయి విరిచినట్టయింది. నువ్వు కావాలంటే దీని భార్య ఒప్పుకోవచ్చు, కానీ నీ భార్య ఒప్పుకుంటుందా, ఈ ఊరు ఒప్పుకుంటుందా? రేపు ఏదైనా సమస్య వస్తే నువ్వు తప్పుకుంటావు, కానీ జనంతా మమ్మల్ని తరిమి కొడతారు. కట్టుకున్న మొగుడు లేడు, ఉండటానికి ఇల్లు లేదు. ఎందుకంటే అక్కడ ఇక్కడ పట్టపోసుకోవటం వల్ల ఆస్తిపాస్తులు లేవు. రేపు దీనికి ఏదైనా అవసరం వస్తే నేనే అన్నగా ఆదుకోవాల్సింది. నీ దగ్గర లేకపోతేంటి, నా దగ్గరుందిగా. నేనే తన సొంతమైనప్పుడు ఇక ఆస్తంతా మీదేగా. చెప్పడం తేలికే, చేయడమే కష్టం.
ఈ సర్వరాయుడు చెప్పేదే చేస్తాడు. నీకేం కావాలన్నా తీసుకో. లక్ష్మి, లక్ష్మి, ఊరుకోండి, ఊరుకోండి. ఎలా ఊరుకోమంటావే ఇంత అన్యాయం జరిగితే? లక్ష్మి, లక్ష్మి. ఏమండి, ఏమండి మాట్లాడండి, ఏమండి ఊరుకోమ్మా, ఎంత ఏడిస్తే మాత్రం పోయిన వాడు తిరిగి వస్తారా? లక్ష్మి, లక్ష్మి అంటూనే ఉన్నారు. ఊరుకోమ్మా, ఇంకా ఆయన మొహం చూడడానికి అది రాలేదు బాబు, రాలేదు. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉన్నారా? అయ్యా కొంచెం సేపు ఆగండి అయ్యా, నా కూతురు వస్తుంది. ఒకసారి శవాన్ని కింద పెట్టాక మళ్ళీ పైకి తీయడం మంచిది కాదు, అది శాస్త్రానికి విరుద్ధం. కూతురు తండ్రి మొహం చూడడానికి ఏ శాస్త్రం అయ్యా? ఆయన ముఖం చూడడానికి ఇదే ఆఖరి సారి కాదనకయ్యా, నీకు పుణ్యం ఉంటుందయ్యా. నన్ను వదిలి వెళ్ళిపోయారా నాన్న, నన్ను వదిలి వెళ్ళిపోయారా? రుద్ర, రోజు ఇట్లా కుక్కలాగా తిరగడమే మిగిలింది, ఏమీ లాభం లేదు. దర్శనం, నా చెల్లి విషయంలో నీకు అన్యాయం జరిగి ఉండొచ్చు, ఏం దిగులు పడకు, ఏదో ఒకటి అరేంజ్ చేస్తాను. ఎందుకు ఆపావు? కుదుర్చు.
ఏంటమ్మా ఒంటరిగా నడుస్తూ వస్తున్నా? పాపం కాళ్ళు నిప్పుకున్నాయా? ఎక్కువ మాట్లాడితే చెప్పు తీసుకు కొడతాను. అరే ఎందుకంత ఆవేశపడతావు? నేను నీకు వరుసైన వాణ్ణే. పా, ఎక్కడికైనా వెళ్ళి అమ్మా నాన్న ఆటాడుకుందాం. ఏంట్రా రుద్ర, హరిదాసులాగా అరికత్తెత్తు కూర్చుంటావు, దాన్ని ఎత్తుకెళ్ళి అమ్మా నాన్న ఆట ఆడుకుంటారా? ఎత్తుకెళ్ళే ఇంకొక్కసారి తన జోలికొచ్చావో చంపేస్తాను. ఎవి ఎదల్లోనే అల్లరి చిలికిందా, శరీరాల శ్రమకే పిలిచిందా, చిలిపి ప్రాయం అదుపుల్లో ఉండని అమ్మడు ఈ తీరింతే మోహన రూపం నా ఎదకే బాణమేసి భావమేద పలికిందే,
నిట్ట నిన్నిట్ట నీ పేరు నా పేరు రాసింది పువ్వుట నాలోని మురిపాలన్నీ హత్తులు దాటే ముక్కేసి మనసంతా మనసంతా ఒకటై చేస్తుంది సంసారం. మీరు చెప్తున్నంత నిజమేనా? నేనెందుకు బాబు అబద్ధం చెప్పాలి, నిజమే చెప్తున్నా. నేనే గీతని పెళ్లి చేసుకోబోయేవాడిని, దానికి ఊరితో పాటు మా బావడ్డొచ్చినా కూడా ఎవరిని ప్రాణాలతో వదిలిపెట్టను అన్నాడు. అంత దూరం వచ్చాడా వాడు? రుద్ర, బావా, నా కూతురికి నీకు పెళ్లి, రేపే నిశ్చితార్థం. ఏంటి సర్వరాయుడు గారు, ఇంకా ఆలస్యం దేనికి? త్వరగా కానివ్వండి రుద్ర. నానా, ఏంటిదంతా? నీ నిశ్చితార్థమమ్మా మన రుద్రతో. ఈ విషయం గురించి నన్నైనా అమ్మనైనా ఒక మాట అడిగారా? ఆడవాళ్ళ అభిప్రాయం అడిగే సంప్రదాయం మన వంశంలో లేదమ్మా. అది కుదరదు. గీతా, పెళ్ళనేది నా సొంత విషయం. ముయ్యినోరు. నానా, నువ్వెన్ని చెప్పినా నేను పెళ్లి చేసుకుపోయేది మావినే. ఆ పనికి మాలోండి పెళ్లి చేసుకుంటానని చెప్పడానికి ఎంత ధైర్యం? ఇన్నాళ్ళు మీరు చేస్తున్నవన్నీ చూస్తూ వింటూ సహించాను, ఇక నేను ఊరుకోలేను. ఊరుకోకేం చేస్తావు? ఈ పెళ్లి జరగటానికి నేను ఒప్పుకోను. దాన్ని అడ్డుకునే అధికారం నీకు లేదు. ఇది అధికారం కాదండి, మమకారం. నా మాట వినండి, ఇంతవరకు మీ మాట దేనికి నేనెదురు చెప్పలేదు, ఎందుకంటే మీరు నా పాలిట దేవుడు. మీకోసం నా పుట్టింటిని, తమ్ముణ్ణి, అన్ని బంధాలు తెంచుకున్నాను. ఎన్ని కష్టాలు ఎదురైనా బాధనంతా మనసులోనే దాచిపెట్టుకుని ముఖం మీద నవ్వు పులువుకుని ఆ కన్నీటికి వేరే అర్థాన్నిచ్చానండి.
ఆడది భర్తకి ఎదురు మాట్లాడటం లేదు అంటే అర్థం తన అమాయకత్వం కాదు, భర్త సరి అయిన మార్గంలో వెళ్తున్నాడన్న నమ్మకం. ఆ నమ్మకం అబద్ధం అని తెలిసా కూడా మాట్లాడకపోవటం మూర్ఖత్వం. అందుకేనండి నేను ఈరోజు మాట్లాడుతున్నాను. పిల్లలు బాగుంటే అది తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం అంటారు. ఇటువంటి నీచుడికి పిల్లనిచ్చి మనం పాపాన్ని మూటకట్టుకోపోతున్నామని ఊరంతా చాటి చెప్తున్నారా? మీరు రెండో పెళ్లి చేసుకున్నాక ఊరి జనమంతా మీ ముందుకొస్తే నా ముందు చేతులు కట్టుకుని నిలబట్టడానికి ధైర్యం లేని జనం అన్నారు. రేపు ఆ జనమంతా చేతుల నిండా డబ్బు పట్టుకుని మీ కూతురు కోసం క్యూలో నిలబడితే అది మీకు ఇష్టమేనా? ఏంటి మీరు మాట్లాడేది? నేను మగాడి కాదా? ఆడదాని సంపాదనతో జీవితాన్ని గడిపేవాడు మగాడు కాదు. భర్త అవడానికి అర్హత లేదు. ఇవాళ నీ చెల్లెలతో చేయిస్తున్నావే వ్యభిచారాన్ని, రేపు రేపు నీ భార్యతో చేయించమని ఏమిటి గ్యారంటీ? నేను మిమ్మల్ని భిక్షగా అడుగుతున్నాను అనుకోండి, నా బిడ్డ జీవితాన్ని నాకు భిక్ష వేయండి. ఎన్ని సంవత్సరాలు ఈ ఇంట్లో మీ భార్యగా జీవితం గడిపినందుకు నాకు ఈ వరమైనా ఇవ్వండి. బావా, ఈ ఆడవాళ్ళు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ మాట వింటే మన బుర్ర పడైపోతే. ఏ పూజారి రా, తాంబూలాలు మార్చుకోవాలి. రాగీత, అరే రమ్మండు. రుద్ర, దాన్ని చెయ్యొద్దు, వదలో. అదేలా కుదురుతుంది, నేను వచ్చింది దీన్ని చేయి పట్టుకోవడానికే. ముగిరా నోరు, మర్యాదగా ఇంట్లోంచి బయటికి వెళ్ళు, లేదంటే మెడబట్టి గెంటాల్సి వస్తుంది. బావా, ఈ ఇంట్లోంచి వెళ్లాల్సింది నేను కాదు నువ్వు. ఎందుకు అడుగు, ఇప్పుడు ఇల్లు నాది. వీడేం మాట్లాడుతున్నాడండి? ఆ పత్రాల్లో ఏం రాసిందో చదివి వినిపించు. మీ యావదాస్తి రుద్ర పేరు మీద రాసిచ్చినట్టు మీరే సంతకం పెట్టారు కదా. రై, మోసం చేసి పత్రాల మీద సంతకం పెట్టించుకొని నన్నే ఇంట్లోంచి వెళ్ళమంటున్నావా? అయ్యో, మోసం వల్ల కాదు, నా చెల్లెలి మీద నీకున్న మోజు వల్ల. నిన్ను నీ చెల్లెల్ని ప్రాణాలతో వదిలిపెట్టమ్మా. ఇల్లు ఆస్తి పాస్తులు ఏమీ అక్కర్లేదు, మనకి మన కూతురు భవిష్యత్తు ముఖ్యం. పదండి వెళ్ళిపోదాం. అవునన్నా, పదండి. ఎలా ఉన్నావు అక్క? ఎలా ఉన్నారు బావ? నా మీద ఇంకా కోపంగా ఉందా? రండి బావ, మన ఇంటికి వెళ్దాం రండి. అక్క, నువ్వన్నా బావకి చెప్పక్క. బావా రండి, బావా దయచేసి రండి, బావా రండి. అక్క రా అక్క. అమ్మా అమ్మా. ఏంట్రా? అల్లుడు గారు లోపలికి రండి. నన్ను క్షమించండి, మిమ్మల్ని నేను చాలా బాధ పెట్టాను.
నా మొహం చూపించడానికి కూడా సిగ్గుగా ఉంది. ఎందుకు అలా మాట్లాడుతున్నారు? నేను అవన్నీ ఎప్పుడో మర్చిపోయిన అల్లుడు గారు, దేవుడు మనల్ని చల్లగా చూశాడు, అదే చాలు. రండి లోపలికి, రామా రండి 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 బావా. అమ్మా ఏంటలా నిలబడ్డావు? తినడానికి ఏమైనా ఏర్పాటు చేయి. గజ, వాళ్ళకి తినడానికి ఏమైనా తీసుకొస్తాను. నువ్వు మాట్లాడుతూ ఉండు, ఈలోగా నేను వెళ్ళి తీసుకొస్తాను. సరేనమ్మా. మామయ్య. ఏంటి గీత? మామయ్య, ఆ రుద్ర చింతామణి కలిసి. చింతామణి రుద్ర కలిసి? గజేంద్ర, ఏయ్ గజ, ఎక్కడికి వెళ్తున్నావురా? లక్ష్మి, లక్ష్మి. ఏంటమ్మా? గజ కత్తి తీసుకుని కోపంగా వెళ్తున్నాడు. నాకెందుకో భయంగా ఉందమ్మా. అమ్మా, ఈ విషయం ఎవరితోనూ చెప్పకు, నే వెళ్ళి చూసొస్తాను. ముయ్యరానోరు, దేవుళ్ళలాంటి మనిషిని ఆయన ఇంటి నుంచి తరిమేయటానికి ఎంత ధైర్యం రా నీకు? చింతమణి, నేను ఇదంతా చేసింది నీకోసమే. చాలాపు, దిక్కు లేకుండా ఊరూరా తిరుగుతున్న మనకి నీడనిచ్చి నేను నీతి తప్పిందానని తెలుసు కూడా ఆయన గౌరవం మట్టిపాలైనా పర్వాలేదనుకుని నా మెళ్ళో తాళి కట్టి జీవితాన్నిచ్చిన మహానుభావుడు, అటువంటి మనిషిని మోసం చేస్తావా? ఆయన రుణాన్ని ఏడేడు జన్మలెత్తినా మనం తీర్చుకోలేం. అటువంటి వ్యక్తిని మోసం చేయటానికి నీకు సిగ్గుగా లేదు? మణి, నా మాట వింటావా? వినడానికి చెప్పడానికి ఇంకేం లేదు. నేను ఇప్పుడే వెళ్ళి ఈ పత్రాల్ని ఆయనకి తిరిగి ఇచ్చేస్తాను. ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాను. చెయ్యదులు, మర్యాద అడుగుతాను. నేను చచ్చిన ఇవ్వను. ఇవ్వకపోతే నువ్వు చచ్చిపోతావమ్మా. సర్వారాయుడు నిన్ను చంపేశాడని వెళ్ళి ఊరందరికీ చెప్తాను. ఇక్కడ నిన్ను నేను చంపుతాను, అక్కడ వాడు జైలుకి వెళ్తాను. పట్టుకోండి. ఆ గజాగా నిన్ను చంపడానికి మన వాళ్ళందరినీ కొట్టుకుంటూ వస్తున్నాడు. చింతామణిని చంపేశాడని చెప్పి మీ బావని పోలీసులు తీసుకెళ్తున్నారు. ఎవరు? నేనా? లేకపోతే నేనా? రేయ్, నేనెవరిని? ఎవరు? నేనెవరిని రా? ఎవరట? మా వంశం ఎటువంటిది రా? చెప్పన్నా. ఒక్కటి ఇచ్చానంటే రక్తం కక్కు చేస్తావు. ఎందరో తలం నరికిన వంశవరా మాది. నా కొడక నువ్వు రావడం ఒక నిమిషం ఆలస్యమై ఉంటే ఈ పాటికి వాడి తల తెగ నరికి ఏడవతల పారేసేవాడిని. నువ్వు వచ్చి అంతా నాశనం చేశావు. అన్నా, ఇక్కడ ఉన్న అందరినీ నువ్వే చంపావన్నా? అన్నా, నువ్వు పట్టుకున్న కత్తి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపింది. ఇంకేముందన్నా, వాళ్ళందరినీ చంపింది నువ్వే అన్నది కన్ఫర్మ్ అయిపోతుందన్నా.
ఏంట్రా భయపెడుతున్నావు? ఇంకేంటన్నా, సూర్యాపురం జమీందార్ వంశానికి చెందిన నీ పరాక్రమాన్ని ఈ ఊళ్ళో వాళ్ళకి పోలీసులకి ఇప్పుడే చెప్పేస్తానే ఉండనా? నువ్వు గనక వెళ్ళి ఇదంతా పోలీసులకి చెప్పావంటే నన్ను నిర్దాక్షిణ్యంగా తీసుకువెళ్ళి జైల్లో తోసేస్తారా? ఇదేంటన్న ఎలా బెదిరిపోతున్నా? నువ్వేంటి, నీ వంశం చెప్పు. నేనెవరిని? వీరాపురం చెలూరాయుడు, రాయల్ ఫ్యామిలీ లాంటిది. అలాంటి రాయల్ ఫ్యామిలీనే. ఆ తర్వాత నువ్వా? అయ్యయ్యో, మన్మధుడివిరా, మన్మధుడివి. మరి నువ్వు? నీ శిష్యుడయ్యా. శిష్యుడు ఏదో కాలు పట్టుకున్నావని వదిలేస్తున్నాను. ఏయ్ పోరా, పదరా. అరే కిందకి దించా. దించమన్నాగా సెల్యూట్ చేయ్. అలాగే ఫాలో అయిపో. నా కర్మ. లక్ష్మి, లక్ష్మి, అల్లుడు గారు చింతమణి చంపేశారని చెప్పి పోలీసులు ఆయన్ని తీసుకెళ్ళిపోయారమ్మా. అమ్మా, లక్ష్మి అమ్మా. ఇన్స్పెక్టర్ గారు, సార్, చింతమణిని హత్య చేసింది మా బావ కాదు, నేను. దయచేసి మా బావను వదిలేయండి. నువ్వే హత్య చేశావని ఏంటి గ్యారంటీ? నా మాట నమ్మండి. ఆ రోజు సారా కాయడానికి నేను సహాయం చేశానని నా మీద చేయి చేసుకుంటావా? ఇప్పుడు నువ్వే నా చేతికి చిక్కావు, నేనెవరినో నీకు చూపిస్తా. ఏయ్ 408 సార్, అతన్ని వదిలేసి విని లోపల పెట్టండి. ఎంత పనిచేసావు గజ, నువ్వు కోపిష్టి వాడివే అనుకున్నాను, కానీ హత్య చేయడానికి కూడా తెగిస్తావని నేను అనుకోలేదు. బావా, నువ్వు తప్పు చేసావు, ఆ తప్పుకి పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం, కానీ హత్య కాదు. నువ్వు తొందరపడ్డావు బావా, తొందరపడ్డావు. గజ, నువ్వేం భయపడ, నేనుండగా నీకేం కాదు. బావా, మీరు నా గురించి ఆలోచించద్దు, నాకేమీ కాదు. అక్క మీకోసం ఎదురు చూస్తోంది, వెళ్ళండి. అల్లుడు గారు. యాండి అల్లుడు గారు. వదులుతాను, కానీ ఇప్పుడు కాదు, తాళి కట్టిన తర్వాత. ఏయ్ వదులుతాన్ని. ఏ ముస్లిం, నోరు మూసుకో. ఏదో ఏమన్నావు రోజు? నన్ను పెళ్లి చేసుకోవా? ఇప్పుడు తాళి కడతాను, ఎవడు అడ్డొస్తాడు చూస్తాను. ఇలా బలవంతుగా తాళి కట్టడానికి నీకు సిగ్గులేదు? ఏయ్ పిల్ల, వాడు నీ మెళ్ళో తాళి కట్టేది నీతో సరసాలాడి సంసారం చేయడానికి కాదు, మీ అమ్మ నోరు మూయించడానికి. నువ్వేంటమ్మా, రుద్ర తన చెల్లెల్ని చంపడం చూసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి పరిగెత్తావుగా, ఇప్పుడు పరిగెత్తు. ఏ రుద్ర, ఇంకా ఆలోచిస్తూ కూర్చున్నావేంటి? కట్టవయ్యా తాళి. వదలండి. నాన్న,
చింతామణి చంపింది మీ బావ కాదు, వాళ్ళ అన్న రుద్ర. గజా దేవస్థానంలో రుద్ర గీతని బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నాడు, త్వరగా రారా. గజా తీయండిరా తలుపు. నీ బావ కూడా ఇక్కడే ఉన్నారు, త్వరగా రా. గజా గుడి తరపు మోయిండ్రా. మొగుడికి సాయంగా నీ తమ్ముని కూడా పిలుస్తున్నావా? ఏ రుద్ర, ఇంకా ఆలోచిస్తావండి, కట్టు తాళి. కనబడలేదన్నా. తాళి ఇక్కడే ఉంది. సబాష్ రుద్ర, తీసుకో ఆ తాళి. రేయ్, నా కూతురు తాళి మీద చెయ్యేసావో, నిన్ను ప్రాణాలతో వదలను, చంపేస్తాన్రా. ఒక పిల్లను పట్టుకోవడానికి ఇద్దరు ఇంతగా కొండరా, నేను చూసుకుంటా. అయ్యో అమ్మా, సచ్చినోడా.
దాటి చేసేయండిరా. చెలువన్నా, దెబ్బలు తిని తిని చచ్చిపోయాను. నీ కాళ్ళు పట్టుకుంటారు, నన్ను కాపాడన్నా, నన్ను కాపాడన్నా. నేను చేసిందంతా తప్పని తెలుసుకున్నాను. అదే గ్యాప్లో ఫాలో అయిపోయాను. మర్యాదగా సరెండర్ అయితే మంచిది, లేకపోతే షూట్ చేస్తాను. ఇన్స్పెక్టర్ చింతామణి ఈ రుద్రే చంపాడు. నేను నా కళ్ళారా చూశాను. కావాలంటే కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తాను. నువ్వు బతుకుంటున్నావు కదా, సాక్ష్యం చెప్పి. ఇంత పని చేసిన వాడికి మన కూతుర్ని కానుక ఇద్దామా? చెప్తా సరే. ఏంట మనం ఇంకా అలంకారం చేస్తూనే ఉన్నావా? నేను చూసుకుంటాను వెళ్ళు. ఏం తొందర నీకు? మామయ్య రా. మామయ్య, మామయ్య గజ, ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటి? వెళ్ళరా. వాడు నా బావమరిది గజ. బావ చెప్తా సరే. పడక.